నేను చనిపోవాలనుకుంటున్నానండి అని చెప్పి అన్నప్పుడు ప్రార్థన చేయడం జరిగింది. మా క్రాంతి గారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఆయన కొన్ని రోజులకు మళ్ళీ ఫోన్ చేసి నేను రిలీఫ్గా ఉన్నాను, బాగున్నాను అని చెప్పి అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తికి సడన్గా హార్ట్ స్ట్రోక్ అంటే గుండెలో నొప్పి వస్తుందంట. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో 12 గంటల సమయంలో ఫోన్ చేశారు. ఆయనకి ప్రార్థన చేసినప్పుడు కూడా ఒక 2 రోజుల తర్వాత మరలా ఆయన కాల్ చేసి సాక్ష్యం చెప్పడం జరిగింది. దేవుడు ఆ సమయంలో ఆ ఛానల్ ద్వారా ఆ దేవుడే వాళ్ళని స్వస్థపరుస్తున్నాడు, కానీ ఏదో ఒక బలమైన ఆశ వాళ్ళలో కలగడానికి ఆ ప్రార్థన అవసరత ద్వారా ఈ బలమైన మాట మా ద్వారా పంపిస్తూ ఉన్నాడు. అలాగే మీ ప్రార్థన అవసరతల కోసం ఎంతోమంది దైవజనులు మాకు తెలిసిన సహోదరులు ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా పంపించి మీతో పాటు మీ సమస్యలో వారు ఏకీభవించి ప్రార్థించాలి అనేదే మా ఆశ. ఇలాంటి బలమైన వందలాది సాక్ష్యాలు చూడాలి అనేదే మా ఆశ. అందుకని మీ మధ్యలోనికి ప్రార్థన అవసరతలు పంపించడం జరిగిందండి. ఎవరికైనా ఉన్నట్లయితే ప్రార్థన అవసరతలు రాసి, అలాగే ఇప్పటి వరకు మేము ఎవరిని ఏ విషయంలో ఏ కార్యక్రమం గురించి కూడా ఒక స్పాన్సర్ కానీ ఏది అడగడం జరగలేదండి. మేము అడగక మునిపే మాకు కొంతమంది సాయం చేసేవారు. అందులో మా పెద్దమ్మ సువార్తమ్మ గారు ముందుండేవారు. ఏ కార్యక్రమం జరిగినా కానీ మాకు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ప్రమీలారాణి గారు మా ఛానల్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా స్లాట్ ఇస్తున్నారు. ఇలా కొంతమంది మాకు సహాయం చేస్తూ ఉన్నారు. అడగక మునిపే వాళ్ళు తోచినంత ఏదైనా కార్యక్రమం అనుకుంటే సహాయం చేస్తూ ఉండేవారు. అయితే ఫెయిత్వే ఫ్యామిలీగా కొంతమంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, సేవ జరుగుతుంది కాబట్టి నేను సహాయపడాలి అనుకునేవారు ఎవరైనా ఉన్నట్లయితే, మీకు తోచినంత ప్రతీ నెల ఎవరైనా చేయాలి అనుకుంటే ఫెయిత్వే మెంబర్షిప్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫెయిత్వే ఫ్యామిలీగా మీరు మాతో పాటు కనెక్ట్ అయ్యి ఇంకా సేవ ముందుకు వెళ్ళడానికి ఎవరైనా సాయం చేయాలనుకుంటే అందులో మీ వివరాలు రాసి ఇవ్వండి. ఎంత మీరు ఏమన్నా చేయాలి అనుకుంటే ఆ సాయం గురించి అందులో రాసినట్లయితే మేము మీకు కాంటాక్ట్ చేస్తాం. పాత్రుడవు దేవా నీవే, స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే, మహిమ రూపివి చిన్నా దేవా నీవే.
దేవునికి మహిమ కలుగును గాక. మహాగణుడు మన రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి నామంలో ఈ దినాన్ని ప్రభుని ఆరాధించడానికి ఈ ఫేత్ టీవీ యొక్క ప్రార్థన మహోత్సవానికి విచ్చేసినటువంటి దైవ బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వందనాలండి. వెంటనే రావడానికి దేవుడు తన కృపనిచ్చినాడు. ఆహ్వానించినటువంటి మరి ఫేత్ టీవీ యొక్క యాజమాన్యంలో ప్రముఖుడు ప్రియతముడు చైతు పిల్లర యవన కాలంలో దేవుడు తను రక్షించుకుని ఓ మంచి భారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఆశీర్వాదకరంగా దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని జనుడిగా దేవుని సేవకుడిగా చెప్పగలను. మరి ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా యవన కాలంలో ఏదేదో రకరకాల ఆలోచనలు యోచనలు రావాలి, కానీ దేవుని సువార్త సాటాలి, అనేక మందిని ప్రభు వైపు తిప్పాలనేటువంటి దృక్పథం, ఒక ఉన్నతమైన ఉద్దేశం తన బిడ్డకు దేవుని బిడ్డకు రావటం చాలా ఆశీర్వాదకరంగా భావించి ఈ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేపట్టినందుకై ప్రభుని స్తుతిస్తూ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారితో పాటు తమ్ముడు క్రాంతి గారు, అలాగే తమ్ముడు రాజు, ఇంకా చాలామంది ఉన్నారు బిడ్డలు, యవన బిడ్డలు, అలాగే మా పాస్టర్ గారు కూడా ఆ టీం వారే. ఆ పాస్టర్ గారికి వెనకాల మా తమ్ముడు ఉన్నాడు సెల్వరాజు గారు. వీరందరూ కూడా ఫేత్ వెళ్ళే కుటుంబమే నాతో పాటు విత్ మీ. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా సంతోషం. ఈరోజు వారందరినీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చూడాలని దేవజండిగా భావిస్తూ వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చాలామంది దేవుని సేవకులు, ఈ భద్రాచలంలో దేవుని పరిచయం చేసేటువంటి సేవకులు, దేవుని ద్రాక్ష తోటలో పనివారు, అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలు దైవజనులు చాలామంది మన మధ్యలో ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు పాస్టర్లు అంటే నాకు చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు పాస్టర్లు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు కష్టమంటే ఏమో పిల్లారా, ఈరోజు నాకు పాస్టర్లు అంటే ఎంత ఇష్టమంటే పాస్టర్ల కొరకు ఏమైనా చేస్తాను నేను. అంటే దాని అర్థం ఏంటంటే ఒక సేవకుడు ద్వారా నేను రక్షించబడ్డాను, నా దౌర్భాగ్యమైన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు ఆ సేవకుల కోసం ఏదైనా చేయడానికి నిష్టపడి దేవుని పరిచర్య ప్రారంభించారు. ఈరోజు మరొకసారి ఈ భద్రాచలంలో దేవుని పరిచర్య చేస్తున్న ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుడిని, ప్రతి దైవబిడ్డను దేవుడు దీవించును గాక. దేవుని వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న మాట చదువుకుందాం. బైబిల్లోంచి కీర్తన గ్రంథం 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. బైబిల్ తీయాలండి. ఈ మాట చెప్పడానికి చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలు. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ రాత్రి ఈ ప్రార్థన మహోత్సవం ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీరు జరిపించారు. నీ వాక్యంలోకి వెళుతుండగా మీరు మాతో రండి. నా నోటి మాట, నా హృదయ ధ్యానాన్ని మీకు అంగీకారంగా ఉంచండి. చదవబడిన వాక్యంలోంచి మీరు మాతో మాట్లాడండి. యేసు నామని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, ఇందాక తమ్ముడు సెలవరాజు గారు చెప్పినట్లుగా మా ఏలూరులో కూడా 5 ఛానళ్ళు ఉన్నాయి, క్రిస్టియన్ ఛానల్స్. ఈ 5 ఛానళ్ళు పెట్టిన వారు కూడా ఎవరంటే బాగా కోట్లకు పడగెత్తిన వాళ్ళు, కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు, పేదవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, ఇట్లాంటి అవనస్తులు అసలే కాదు. చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నాయి. భద్రాచలంలో ఈ పరిచర్య చేయటం చాలా ఛాలెంజ్తో కూడినటువంటి విషయం. మీకు తెలిసి నేను చెప్పక్కర్లే, ఎన్నో అవంతరాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, రకరకాల అనేక మార్గాల నుంచి అనేకమైన వార్నింగ్లు కూడా వస్తాయి. ఇప్పటికి వచ్చాయి ఉంటాయి చైత్య గారికి, చైతన్య తమ్ముడికి. ఏమరా భద్రాచలం ఏం చేద్దాం అనుకున్నావు, ఇది ఎటువంటి గ్రామమో తెలుసా, ఎటువంటి భద్రాద్రో తెలుసా, ఏం కథ, నువ్వు ఉండాలని లేదా, వైజాగ్ వెళ్ళాలని లేదా, కారు మీద వెళుతూ వస్తుంటావు, ఏం కథ పిల్లరా. ఎందుకంటే ఒకప్పుడు మా పని అదే, రౌడిజం చేశాం కనుక అట్లాంటి వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు మేము. నాలాంటి వారు చాలామంది ఉండే ఉండొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో, అట్లాంటి ఫోన్ కాల్స్ ఎన్నో వచ్చి ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఈ పరిచర్య కోసం కానీ, ఛానల్ కోసం కానీ చిన్నగా చూడకుండా చాలా ఆశీర్వాదకరంగా బిడ్డ నడిపించాడు. నేను విన్నాను ఒకప్పుడు ప్రిల్లరా 200 గృహాల్లోకి వెళ్ళేదట ఈ సువార్త. ఎన్ని గృహాలు? కేవలం 200 ఇళ్లలోకి వెళ్ళేదట.
ఇప్పుడు 200,000 మంది గృహాల్లోకి వాక్యం వెళ్తుందట. గట్టిగా చప్పుడు కొట్టండి. 200,000 ఇంటి వారు ఈ వాక్యాలు వింటున్నారు. చాలా సంతోషం అయిపోయింది నాకు ఈ మాట విన్నప్పుడు. దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే, నేను కూడా ఈ మధ్య టీవీ ఛానల్ పెట్టాలని ఏలూరు నా ఫ్రెండ్ ఈ మధ్య పెట్టాడు నెల క్రితం, కింగ్డమ్ టీవీ అనేటువంటివి, దేవుని రాజ్యం అనేటువంటి సువార్త పెట్టాడు ఒకటి. దానికి ఇనాగరేషన్కి నేను కూడా వెళ్ళాను. నేను అడిగాను, అన్నయ్య ఎంత వెళ్తుందంటే అన్నాడు, సిటీ కేబుల్కే కట్టాలి తమ్ముడు, దాదాపు 55-60,000 రూపాయలు అన్నాడు. ఇక ఖర్చులకి వాటికి వీటికి అన్నీ కలిపి మొత్తం 125,000 రూపాయలు లెక్క చెప్పాడు మాకు. నిజమే, 100,000 పైగా ఖర్చేటువంటి ఈ టీవీ ఛానల్ యొక్క పరిచర్య చాలా భారవంతమైంది. నేను అడిగాను తమ్ముడిని, తమ్ముడు ఎంతమంది మాట్లాడుతున్నారంటే, తమ్ముడు ఒక నవ్వు ఊరుకున్నాడు. పిల్లరా, ఇది దాదాపు ఇందులో ప్రతిరోజు ఖాళీ లేకుండా ప్రతి సమయము కూడా ఫుల్ఫిల్ అయితే తప్ప ఈ కార్యక్రమం నడిపించలేరు. కానీ ఎంతమంది ఛాలెంజ్గా వచ్చి దేవుని వాక్యం టీవీలో చెప్పగలుగుతున్నారో నాకు తెలియదండి. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తమ్ముడు? 400 మందా? 4 కేవలం 4 మాత్రమే మాట్లాడుతున్నారట. బాధ కలుగుతూ ఉంది నాకు. 4 మాట్లాడితే ఎంత వస్తుందండి? మహా వస్తే ఒక 15,000 రూపాయలు మించి, ఏదో కొంచెం వస్తేమో 20,000 రూపాయలు లోపే. దీనికి ఖర్చు చాలా అవుతుందండి, నాకు తెలుసు, నాకు తెలుసు అండి. దాదాపు 100,000 రూపాయల పైగా కదా తమ్ముడు, 100,000 రూపాయల పైగా ఖర్చు అవుతా ఉంది. 20,000 రూపాయలు వస్తున్నాయి, మరి మిగతా డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తమ్ముడు ఒక మంచి ఉన్నతమైనటువంటి పని చేస్తున్నాడు వైజాగ్లో, 100,000 రూపాయలు ఎంతో జీతం తమ్ముడికి. నేను తమ్ముడిని అడిగాను, తమ్ముడా ఏంటి ఇది అంతంటాను, నన్ను దేవుని దేవునికి ఇచ్చేస్తున్నాను, ప్రభు పని చూసుకున్నాడని చెబుతున్నాడు. దాదాపు 75,000 రూపాయలు ఆయన జీతంలోంచి 75,000 రూపాయలు తీసుకొచ్చి ఇందులో ఖర్చు పెట్టి ఈ టీవీ ఛానల్ కార్యక్రమం పెడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ టైం పాడు చేయడానికి కాదు, మిమ్మల్ని కొంచెం అటు ఇటు 2 మాటలు చెప్పిన ముగించి వెళ్ళిపోవడానికి కాదు. భారం ఏంటి? భారం డబ్బులు సంపాదించడానికి అక్కర్లేదండి. డబ్బులు సంపాదించే వ్యాపారాలు చాలా ఉన్నాయి, ఆ జ్ఞానం ఆయనకి చాలా ఇచ్చాడు. ఎందుకు ఈ పని ఎందుకు అనుకుంటే నాకు అర్థం కాల. అటువంటి జ్ఞానం చాలా ఉంది తమ్మునికి. తమ్ముడు ఒక చిన్న మాట చెప్పండి నాకు. ఒకప్పుడు దాదాపు 1 సంవత్సరం క్రిందట గుండె అదిరిపోయింది నాకు. అది కొనుక్కోవాలంటే మాలంటే వాడికి 100,000 రూపాయలు కావాలి. అతను అమ్మేటువంటి ఒక చిన్న విషయం ఉంటుంది. అట్లాంటి మహాజ్ఞానం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు 75,000 రూపాయలు ఖర్చు పెడి తన సొంత సొమ్ములతో సువార్త చేయటం అనే దానికి అర్థం, తండ్రి కృతజ్ఞుడిగా ఉన్నాడు గనక, పరమ తండ్రిని క్రీస్తు ప్రభు మీద ఉన్న ప్రేమతో. ఆయన ప్రాణమే పెట్టాడు కదా, నా జీతమంతా ఇస్తే ప్రభు కోసం ఏమవుద్దని చెప్పి నడుంబెగించాడు. ఆగిపోకుండా ఈ టీవీ ఛానల్ ఆశీర్వాదకరంగా సాగటం ప్రారంభించింది. దావచండిగా ప్రేమతో మనం చేస్తున్నాను. మన భద్రాద్రిలో చాలామంది దేవుని సేవకులు ఉన్నాం, దేవుని పరిచర్యలో ఉన్నారు. భద్రాచలంలో సేవ చేసి భిక్షాటోక ఆయన నాకు ఫ్రెండే, నేను పేరు చెప్పుకుని ఈ సందర్భంలో, వారు కూడా వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. అట్లాంటి వారు హస్తాలన్నీ కూడా ఇందులో ఉంటే చాలా ఉన్నతంగా ఉంటుందండి. ఆయన మా వెస్ట్ గోదావరి వాడే, ప్రతి వారం ఇక్కడికి వచ్చి దేవుని సేవ చేస్తుంటాడు. ఆయన కూడా టీవీలో మాట్లాడితే బాగుండు, నాకు సంతోషం అనిపిస్తూ ఉంది. మరి ఇంతవరకు ఆయన ప్రారంభించలేదు నాకు తెలియదు. శుభవార్తలో మాట్లాడుతున్నాడు ఆయన, శుభవార్తలో మాట్లాడకపోయినా నడుస్తుంది. ఎందుకంటే మాలాంటి వాళ్ళు షార్ట్ కోసం ఎదురు చూస్తున్నాం దాంట్లో. నేను అడిగాను, అన్నా ఏదో నాకు టైం ఉందని చెప్పి హైదరాబాద్లో శుభవార్తలో మాట్లాడితే, వారంలో ఎక్కడ టైం లేదు, ఒకే ఒక్కటి ఉందండి, ఆ టైం కావాలని చూసుకున్నాను. ఇప్పుడది 10:30. అట్లాంటి ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది శుభవార్త. కానీ దీనిని ఎందుకు బలపరచమంటారంటే ప్రియులారా, ఇది ప్రతిరోజు కూడా నిత్యము అన్యుల కుటుంబాల్లోనికి వెళ్ళి ఈ అన్యాక్రాంతమైనటువంటి ప్రాంతాన్ని, అన్యులైనటువంటి వాక్యమైనటువంటి ప్రాంతాన్ని మార్చేటువంటి ఛానల్ కనుక, దీన్ని మనం బలపరచాలని దేవుని సేవకుడిగా ప్రేమతో మనం చేస్తూ దావేసండి. నేను అంటాను, ఎవరు బలపరచినా బలపరచకపోయినా బలవంతుడి చేతిలో ఇది గొప్ప బాణం. దేవునికి స్తోత్రం. ఏది ఫెయిత్ వే, ఆ మాట సూపర్ అండి, మామూలుగా లేదండి. ఫెయిత్ వే, విశ్వాసపు మార్గం. ఈ మంచి విశ్వాసపు మార్గంలో ఎవరు బలపరచినా బలపరచకపోయినా దేవుని చేతిలో ఒక బాణములాగా, ఇది ఇంటర్నేషనల్ ఛానల్ లాగా. ఇందాక ఎవరు ప్రార్థన చేసినట్టు సోదరులు, ఇది తెలంగాణ ప్రాంతమే కాకుండా ప్రిల్లరా, ఆంధ్రప్రదేశ్, ఇండియా దేశం, ప్రపంచ దేశాల నలుమూలలకు కూడా
ఈ ఛానల్ వెళ్ళాలి, అనేకులు దేవుని వాక్యం ఇందులో పలకాలని, మాట్లాడి ప్రభు వైపు తిప్పాలనేటువంటి దృక్పథంతో దేవుని సేవకుడిగా అభినందన తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాస్తవం చెబుతాను. ఈరోజు ఎందుకు పనికిరాని విషయాల కోసం ఏవేవి మనం చేస్తున్నాం? దేవుని పని కొరకు. ఒక ఆయన రాస్తాడు, నా పేరే తెలియని ప్రజలందరూ ఉన్నారు, నా ప్రేమను వారికి చాటించడానికి ఎంతమంది వస్తారు, వెళతానని చెప్పి చాలామంది మోసం చేస్తానని వెళ్ళలేకపోతున్నారు, వెళ్ళే వాళ్ళు ఉన్నారా, వెళ్ళే వారిని బలపరచానంటున్నాడు. కాబట్టి నేను అంటాను, ఇట్లాంటిది పిల్లరా, ఈరోజు గృహాల్లోనికి వెళ్ళి వాక్యం చెప్పేటువంటి సమస్య లేదండి. ఇప్పుడు మీకు ఎలాగుందో నాకు తెలియదు, కానీ మా వెస్ట్ గోదావరి జిల్లా అంతా ఎలాగుందంటే, ఏ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పినా పాస్టర్ గారు నాపేస్తున్నారు. భద్రాద్రిలో ఏ ఇంటికైనా వెళ్ళి వాక్యం చెప్పొచ్చు అంటారు అన్నయ్య, ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళదు, కానీ టీవీని ఎవడని ఆపగలడా? మాట్లాడే వెనకాల మా అన్నీలు మాట్లాడుకుంటారు ఇందాక నుంచి, పాపం నా మీద జోకులు వేసుకుంటా, నీకే చెబుతున్నాను తమ్ముడు అన్నయ్య వినండి. మా సేవకులు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ చెప్పలేం, భద్రాచలంలో కాదు, ఏ అన్యుల ఇంటిలోనికి వెళ్ళి అయ్యా ఇదిగో బైబిల్ అని చెప్తే అక్కడ మమ్మల్ని ఏం చేస్తున్నటువంటి బ్యాక్రాంతం. కానీ ఈ టీవీ ఛానల్ ఎవడ ఆపలేడు, ఎక్కడికైనా వెళుతుంది అది, ఏ ఇంటిలోనికైనా వెళుతుంది, ఎటువంటి ప్రాంతానికైనా వెళుతుంది. ఇట్లాంటి దాన్ని కనుక మనం బలపరచగలిగితే, ప్రతి నెల దేవునికి మనం ఏదైనా చేయాలి అనే దృక్పథంతో ఒక అడుగు కనుక ముందుకు వేయగలిగితే, ఉన్నతమైన దేవుడు తన కార్యాలు చేస్తాడు. ఈ భద్రాచలం పరిసర ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క రాజపురముగా దేవుడు మార్చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆ ఉద్దేశంతో ఈ మాటలు చెబుతా ఉన్నాను, ఆ ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టబట్టడం జరిగింది, ఆ ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్న మనందరం ఉన్నామనే విషయాన్ని ప్రేమతో మనం చేస్తున్నాం. యేసు ప్రేమ ఎంత గొప్పదో, యేసయ్య మంచి దేవుడు అన్నవారు గట్టిగా ఒకసారి రెండు చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. మీకేమేలు చేశాడు లేదు నాకు తెలియదండి, నాకు చేశాడు. ఒకప్పుడు ప్రిలరా అమ్మకి నాన్నకి కుటుంబానికి దూరం అయిపోయాను, భిక్షగాడిగా దాదాపు 7 నెలలండి ఒకే ఒక జత బట్టలతో వీధిలాంటి తిరిగి అడుక్కుని తిన్నాను నేను. జోసఫ్ కిషోర్ అంటే ఈ దినాన్ని ఆంధ్రప్రదేశ్, ఇండియా, ప్రపంచంలో చాలా దేశాలకు నేను తెలుసు, కానీ ఒకప్పుడు నా చరిత్ర ఎంత హీనమైనది ఎవరికి తెలియదండి, చెప్తే చెప్ప. ఈ చరిత్రహీనుణ్ణి చరిత్రకారుడిగా మార్చడానికి బలమైన కారకుడు ఎవరో తెలుసా? ప్రభు అయిన క్రీస్తు. ఎందుకు పనికిరాని నన్ను దేవుని చేతిలో పనివాడిగా మార్చిన వాడు ప్రభు అయిన యేసయ్య. యేసు ఎంత గొప్ప దేవుడో ఈ రాత్రి ప్రభు కోసం ఎందుకు చెప్పాలి? మమ్మల్ని ఎవరో బలవంతంగా ప్రియులరా మత మార్పిడి చేయలే, ఎవరో బలవంతంగా వచ్చి బోధించమని చెప్పి ఇదిగో నీ కోట్ల రూపాయలు ఇస్తాం మీరు ఈ బోధ ఇచ్చండి అని చెప్పి మాకెవరు చెప్పట్లే. ఎందుకంటే మా సేవకులందరూ కూడా దేవుని పనులు పనివారులుగా ఉండి దేవుని పరిచర్య చేసేటువంటి వారు. యేసు ఉన్నతమైన దేవుడు అని చెబుతున్నాడంటే ఆయనను మేము రుచి చూచాము గనక, ఆయనలో ఉన్నతమైనటువంటి ఉనికిని మేము అనుభవించాము గనక, ఆయన ఉన్నతమైనటువంటి ప్రసన్నత మేము చూడగలిగాం గనక, ఆ ప్రసన్నత ఎవరైతే అనుభవిస్తారో అనుభవపూర్వకంగా ఉండపట్టలేక ప్రపంచమంతటి కూడా ఆయన సత్య సువార్త చెప్పగలరండి. చాలా క్లుప్తంగా నేనేంటో కొంచెం పరిచయం చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోతాను. పిల్లది విశాఖ జిల్లా రచ్చపల్లి, చింతపల్లి, శీలేరు, గుడెం, చోడవరం, అనకాపల్లి ప్రాంతాలు. అప్పటికి ప్రిలరా నా మీద భయంకరమైనటువంటి కేసులు ఉన్నాయి, నా కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అనేటువంటి ప్రాంతం. మా నాన్నగారు టెలికమ్యూనికేషన్ ఒక ఉన్నతమైన ఆఫీసర్ అండి. మా పెదనాన్నగారు అదే టెలికమ్యూనికేషన్ బిఎస్ఎన్ఎల్లో ఒక జిల్లాకి ఎస్డిఓటి ఆఫీసర్. నాకు 2 మేనమామలు ఉన్నారు, ఒక ఆయన బ్యాంకు ఉద్యోగి, ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీగా పనిచేస్తుండేవారు. ఇట్లాంటి కుటుంబంలో పుట్టాను నేను. కుటుంబం మంచిదే కానీ చదివించింది కూడా మంచి చదివే చదవని, కానీ నా దుర్భరమైనటువంటి జీవితం, దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని ఎవరు అదుపు చేయలేకపోయారు. ఆ దినాన్ని పిల్లరా 89వ సంవత్సరంలో దాదాపుగా నేను విశాఖ జిల్లాలో ఒంటరిగా తిరిగేటువంటి దినాల్లో ఒకే ఒక జత బట్టలన్నీ, పాచిపోయినటువంటి గడ్డం, మార్చిపోయినటువంటి క్షవరం, బీభత్సమైనటువంటి దుర్వాసన వస్తూ ఉంది నా దగ్గర. ఆ వాసన నేను తట్టుకోలేక ఏదైనా ఒక చెరువు వస్తే ఆ విశాఖలో ఏజెన్సీ ప్రాంతంలో ఏమండి ఆ రచ్చపల్లి, చింతపల్లి, గూడెం, శీలేరు, ప్రాడేరు ఆ ప్రాంతాల్లో ఏదైనా ఒక చెరువు వస్తే చెరువులోకి దిగి బట్టలన్నీ విప్పి, ఆ బట్టలన్నీ విప్పి పిల్లరా పేకలోతు ములిగి నీట్ల అట్లట్లు అనుకుని ఆ బట్టలు తీసుకెళ్ళి గొట్టె మీద వేసి ఆ వారే వరకు పేకలోతు ములిగి నీటిలో ఉండేవాడిని దిశమలతో.
ఆ వాయర్ ఆ ఆరిన తరువాత వచ్చి అట్లాంటి బట్టలు వేసుకుని వీధులంటే వెళ్ళిపోతూ ఉంటే మీలాంటి తల్లు చూచి భిక్షగాడేమనుకుని బాబు రాత్రి మిగిలిపోయిన భోజనం ముందు తింటావని పెడితే అట్లాంటి భోజనాన్ని తిని బ్రతికానండి నేను. 7 నెలల తరువాత పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు అనే ప్రాంతం ప్రక్కనే ఉంది కొవ్వూరు రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. రైల్వే స్టేషన్లో సాయంత్రం వేళ దాదాపు 7-7.5 గంటలకు కూర్చుని ఆ దినాన్ని నేను ఆలోచించడం ప్రారంభించాను. నేను ఎవరికి పుట్టాను, నేను ఏం చదువుకున్నాను, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది. మా అమ్మకి నేనంటే చాలా ఇష్టమండి. మా అమ్మకు 14 సంవత్సరాలు పెళ్ళైంది, వివాహమైంది. నేను 15లో పుట్టాను మా అమ్మగారికి. పిల్లరా, నేను 15వ సంవత్సరంలో జన్మించానేమో, నేనంటే మా అమ్మకు చాలా ఇష్టం. చాలా ప్రాణప్రదంగా, చాలా ఉన్నతంగా నేను పెంచిందండి, ప్రాణముతో సమానంగా. ఆ దినాల్లో ఆయన ఆమె పెంపకం అనుకోవాలో లేక మా నాన్నగారి పెంపకం అనుకోవాలో నాకు తెలియదు, కానీ దౌర్భాగ్యుడిగా నేను తయారైపోయాను. ఆ దినాన్ని ఆమె పెంపకం అంతా నేను తలుచుకున్నాను. నేను ఎలా పెరిగానో తలుచుకున్నాను. ఈ దినాన్ని ఏమైనా ఇస్తాను, నిడదవలు వెళ్ళాలి. 2-3 జతల బట్టలు పెట్టుకుని, కొంత డబ్బులు పెట్టుకుని, ఏ బొంబాయికో అడ్రస్కో పారిపోయి పేరు మార్చుకుని బ్రతికేద్దాం, రహస్యంగా జీవిద్దామని ఆ రోజు కొవ్వూరు నుంచి మల్లవరం, చంద్రవరం, ధారవరం, మార్కొండపాడు, బ్రాహ్మణగూడెం, నిడదవలు అనే ప్రాంతానికి వచ్చాను. పల్లెటూళ్ళు అవన్నీ కూడా. మధ్యలో ఒక ట్రాక్టర్ వచ్చింది, ఖాళీ ట్రాక్టర్, అది వెనకాడించి వెళ్ళాను. నిడదవలు ఒక సెంటర్లో దిగాను. నేను ఇంకా మా ఇంటికి ఉన్నాను, ఇప్పుడు ఇంటికి వెళుతున్నాను కదా. మా అమ్మ తలుపు ధరించి, ఏం తిన్నావురా, ఎలాగున్నావురా, ఏంటి నీ కథ, ఏంట్రా ఇందుకు రాని విధంగా తయారైపోయావు అని అమ్మ అడిగితే, అమ్మకు నేను ఏ సమాధానం చెప్పాలి, ఏమని ఊరడించాలి అని అనుకుంటేనే మొత్తానికి ఇంటికి వెళ్ళానండి. తలుపు కొట్టాను, మా అమ్మ వచ్చి తలుపు ధరించింది. ఏం తిన్నావు, ఏం కథ, ఇవేమి నాతో మాట్లాడలే. ఆమె తలుపు ధరించి నన్ను చూసి నాతో మాట్లాడిన మొదటి మాట, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అండికి, ఎందుకు రాను బ్రతుకున్నావు అన్నట్లు, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా. మా నాన్నగారు వచ్చి అన్నాడు, రాయ్ అనేకులు చనిపోతున్నాయి కానీ ఇలాంటి వాడికి చావు రాదా, ఎందుకు రాను బ్రతికి మా బ్రతుకులతో ఆడుకుంటున్నాం, అనేకులు భయంకరంగా చనిపోతున్నాక ఏదో రకంగా చనిపోరా అని చెప్పి మా నాన్నగారు తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. నా చెల్లి 7th చదువుతున్నాడు ఆ రోజులో, తమ్ముడు 9th క్లాస్ అండి. వాళ్ళిద్దరూ నన్ను చూసి తలుపేసేసి లోపలికి వెళ్ళిపోయారు. అందరూ కలిసి ఒంటరి వాడిని అయిపోయాను, కన్నీరు గారుస్తున్నాను, ఏడవటం ప్రారంభించాను. ఆ ప్రక్కనే చిన్న పల్లెటూరు నుండి నడుచుకుంటూ వచ్చానండి, తెల్లవారిపోతా ఉంది. ఆ రోజు వెళ్ళి మా పెదనాన్నగారు తలుపు కొట్టాను. నన్ను పెంచిన తండ్రి, వారికి బిడ్డలు లేరు, నన్ను పెంచుకున్నారు. ఆయన పెంచిన మమకారంతోనే నన్ను ప్రేమిస్తాడని చెప్పి తలుపు కొడితే ఆయన వచ్చి నన్ను చూసి కౌగిలించుకుని ఏడవటం ప్రారంభించాడు. నేను అనుకున్నాను, అరే కన్న తండ్రికి లేనటువంటి ప్రేమ పెంచిన తండ్రికి ఉంది, కన్న తల్లికి లేనటువంటి ప్రేమ పెంచిన తల్లికి ఉంది, ఇక్కడి నుంచి నాకు అమ్మ నాన్న వీళ్ళే, వాళ్లతో నాకు ఇక పని లేదు అనుకుని అక్కడి నుంచి డబ్బులు పట్టుకుందాం, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాను. నన్ను పట్టుకుని ఏడ్చే మా పెదనాయన నన్ను విడిచిపెట్టి లోపలికి వెళ్ళి ఒకే ఒక 100 రూపాయలు తీసుకొచ్చి అప్పటికే చిరిగిపోయి నా జేబులో పెట్టాడు. ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దన్నాడు. దయచేసిన ఎవరు మాకు తెలియదు. మా ఇంటి పేరు కానీ పెదనాన్నంటే అమ్మ వాళ్ళ అక్క భర్త, నాన్నగారు అన్నయ్య కాదు ఆయన. మా ఇంటి పేరు కానీ, మా పేర్లే కానీ, మా బంధువుల పేర్లు కానీ ఎక్కడ చెప్పొద్దురా. నీవేమయ్యావో వాకప్ కూడా మేము చెయ్యం. దయచేసి ఎక్కడికైనా వెళ్ళిపో, ఏదైనా అయిపో తప్ప దయచేసి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దని చెప్పి ఇక్కడ చేయబెట్టి దాదాపు గేటు వరకు నెట్టుకుని తీసుకెళ్ళి బయటకు నెట్టేసి తలుపు వేసేసారు, గేట్ వేసేసారు. ఇక చనిపోవటం మేము మంచిది అనుకున్నాను. పిల్లర ఆ దినాల్లో NHY రోడ్డు, అది మెయిన్ రోడ్డు, ఎర్నగూడెం దేవరపల్లి మీదుగా వస్తూ మొత్తానికి ఎర్నగూడెం టెలిఫోన్ బూత్లో కూర్చున్నాను. అప్పట్లో సెల్స్ లేవు. ఓ టెలిఫోన్ బూత్లో కూర్చుని వరంగల్కి పనిచేస్తున్నాడు ఎస్పీగా మా మేనమామ, ఆయన ఫోన్ చేశాను. ఆయనే ఫోన్ ఎత్తాడు, ఎవరు మీరంటే అప్పుడు చెప్పాను, మామయ్య నేను శ్రీనివాసను మాట్లాడుతున్నాను, దుర్మార్గుడినే, దుష్టుడినే, భయంకరమైన వ్యక్తినే, నేను మారిపోయాను మామయ్య, ఇంకెప్పుడు రౌడీజంలోకి వెళ్ళను, ఇంకెప్పుడు నేను కత్తి పట్టుకును, ఎప్పుడు అన్యాక్రాంతంగా నేను బ్రతకను, దయచేసి నన్ను క్షమించు మామయ్య అని చెప్పి పశ్చాత్తాపడి కన్నీరు గార్చి అన్నాను. నువ్వు ఎస్పీగా డిపార్ట్మెంట్లో ఉన్నావు కదా, దయచేసి నీకున్న ఇంప్లిన్స్ ఉపయోగించి నా మీద కేసులు కొట్టించాయి, నేను రౌడీ సీట్ ఉన్నది నా మీద, ఆ రౌడీ సీట్ తీయించాయి, నన్ను స్వతంత్రుడిగా చేయమామయ్య అని చెప్పి కన్నీరుగా చేర్చారు. ఆ వాళ్ళ అమ్మాయిని తన కూతురు నేను పెళ్లి చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి మా పేరు పెట్టారు, అందుచేత తను అడుగుతున్నాను నేను, ఎప్పటికైనా నీ కాబోయే అల్లుడిని కదా మా అమ్మ, దయచేసి నా వైపు చూడనప్పుడు ఆయన నాతో మాట్లాడిన మొదటి మాట, రేయ్ నా స్టేటస్ ఏంటో తెలిసే మాట్లాడుతున్నావరా, నేనెవరో ఎరిగే మాట్లాడుతున్నావా,
మరొక్కసారి కనుక ఫోన్ చేస్తే నేనే డిపార్ట్మెంట్ పట్టించేస్తాను దుర్మార్గుడు అని. పోలీస్ బాస్ తెలుసు కదండి మీకు, దుర్మార్గమైనటువంటి భూతులు తిట్టాడని. చిన్నమైన మమ్మ కటకని ప్రాంతంలో ఉంటున్నారు, అడ్రస్ తెలియదు నాకు వారిది. ఇక మరణమే తథ్యం అనుకున్నాను. ఎందుకు బ్రతకాలి అర్థం కాని సమస్య. ఎవరి కోసం బ్రతకాలి, ఎవరిని ఉద్ధరించాలి నేను బ్రతికి, చచ్చిపోదాం చనిపోదాం అనుకుని మరణాపేక్షతో ఉండి ఆ మెయిన్ రోడ్డు మీద వెళితే వచ్చే లారీ చూసి అనుకునేవాడిని, ఆ లారీ కింద పడిపోయి చనిపోదాం, ఆ బస్ కింద పడిపోయి చనిపోదామని చెప్పి చావు కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు. 2 నిమిషాలు నా సాక్ష్యం ముగించి వాక్యంలోకి వెళదాం. ఇక మరణమే తథ్యం అనుకోండి, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, వద్దో ఇక చనిపోదాం అనుకుని పిల్లరా. పగటి వేళ ఏ ఊళ్ళో ఉన్నా నా వైపు ఎవరు చూసేవాళ్ళు కాదు, కానీ రాత్రి ఏ ఊళ్ళో ఉన్నా అది బస్టాండే కావచ్చు, రైల్వే స్టేషనే కావచ్చు, ఒక సెంటరే కావచ్చు, అవి వచ్చి అడిగేవారు, రే నువ్వెవడోరా, మీ అమ్మ ఎవరు, మీ నాన్నెవరు, నీ కులం ఏంటి, నువ్వు దొంగోడువా, ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక వాళ్ళకి ఎందుకు నీ జవాబు చెప్పాలని చెప్పి ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో సమాధి దొడ్లు ఉంటాయి కదా, క్రైస్తవ సమాధుడ్లు, ఆ క్రైస్తవ సమాధుడు సిమెంట్తో చెప్పినటువంటి సమాధుల్లోనికి వెళ్ళి ఆ సమాధుల్లో పండుకునేవాడిని. సమాధుల మీద అట్లాంటి సమాధుల మీద పండుకోవటం ప్రారంభించాను. ఒక రాత్రి పట్టిసీమ అప్పుడు ప్రాజెక్ట్ కడుతున్నారు పోలవరం దగ్గర. పట్టిసీమ యువతల గూటాల అనేటువంటి చిన్న విలేజ్ ఉంది, పి జోషి గారి సొంతూరు అది. ఆ గూటాల గ్రామంలో గోదావరి గొట్టిది, అదే థార్ రోడ్, ఈ లెఫ్ట్లో గ్రామాలు ఉంటాయి, గూటాల గ్రామం ఇది. ఈ రోడ్డుకి గోదావరి నీటి మట్టం అది, ఆ నీటి మట్టానికి ఈ గొట్టికి మధ్యలో లంకలు పొలాలు ఉన్నాయి, అరటి తోటలు కొబ్బరి తోటలు ఉన్నాయి. ఆ తోటల మధ్య ఈ గూటాల గ్రామానికి చెందిన సమాధి దొడ్డు ఉంది. ఆ సమాధి దొడ్లో ఒక సమాధి మీద పండుకున్నాను. ఆ రాత్రి ఈ గూటాల గ్రామంలో ఒక పెద్ద లూథరన్ చర్చ్ ఉంది, ఆ చర్చి ప్రక్కన పెద్ద తాటాకిల్లు ఉంది, 6 బయట ఒక జ్ఞాపకార్థ కూటం జరుగుతూ ఉంది. ఓ పాస్టర్ గారు వచ్చి వాకింగ్ చెబుతున్నాడు, ఆయన పేరు తాడిగడప మలాకి, ఆయన సొంత ఊరు దేవరపల్లి ప్రక్కనే ఉంది, దేవరపల్లి మండలం వెస్ట్ గోదావరి, దేవరపల్లి మండలం దుద్దుకూరు అనేటువంటి ఊరండి, గౌరీపట్నం యువతలు ఉంటుంది. ఆయన వచ్చి వాక్యం చెప్పే ముందు వాక్యం కంటే ఒక పాట పాడటం ప్రారంభించాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయము లల్నియో కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఏంట ఏంటండి, గుండె చదన వారిని బాగు చేయవాడు. ఆ మాట నాకు వినబడి సమాధి మించలేసి మెల్లగా గ్రామంలోకి వచ్చాను. ఇక చిన్న విషయం చెప్తానండి, అప్పటి వరకు నాకు పాటలు తెలియదా, తెలుసు. అప్పటి వరకు నాకు పాస్టర్ గారితో పరిచయం లేదా, ఉంది. అప్పటి వరకు ఇప్పుడు నేను ప్రార్థనకు పోలేదా, వెళ్ళాను. ఏసన్న గారు మీకు తెలిసే ఉండదు, నేను వచ్చినప్పటికి తమ్ముడు పాడుతున్నాడు పాట. ఏసన్న గారు ఆంధ్రప్రదేశ్ కదా, ఇండియా అంతా తెలుసు ఆయన. ఒకప్పుడు మా నిడదవల్లో దేవుని వాక్యం చెప్పడానికి వస్తే నాకు పాట ఇవ్వలేదని, ఇంత గొడ్డలు పట్టుకుని అరగడానికి వెళ్ళానండి దావేశాను నేను, అది చెప్పడానికి అరగంట పడుద్ది. ఆ స్టోరీ ఎంత ఇప్పుడు నేను చెప్పలేను. ఇంత గొడ్డలు పట్టుకుని వెళ్ళానండి, గండ్ర గొడ్డలు అంటారు దాన్ని, ఇంత గొడ్డలు పట్టుకుని చంపేస్తానని చెప్పి వెళ్ళాను. ఆయన చనిపోయే వరకు ఆయన్ని తోకలిచి చాలా మీటింగ్స్లో పరిచయం చేసే ప్రభు నాకు ఇచ్చాడు. ముదునూపాడు జాన్ గారు మీకు తెలిసి ఉంటుంది, ముదునూపాడు స్వస్థత శాల జానయ్య గారు అంటారు, మా వెస్ట్ గోదావరిలో ఉంది తాడేపల్లిగూడెం ప్రక్కన. మా నాన్నగారి పేరు దైవారావు, ఆయనే బాప్తిస్మ ఇచ్చాడు జానయ్య గారు. మా అమ్మ పేరు రాజమ్మ, ఆయనే బాప్తిస్మ ఇచ్చాడు. నిడదవలో ఒక పెద్ద సభలు పెట్టారు బైబిల్ మిషన్ వారు. ఆ సభలో దేవుని వాక్యం చెప్పడానికి జానయ్య గారే వచ్చారు. జానయ్య గారు రెండవ కొడుకు జాన్సన్ జోషువా నా ఫ్రెండ్ అండి, ఇద్దరం కలిసి చదువుకున్నాం తాడేపల్లిగూడెంలో నాన్నగారు ఉద్యోగం చేసిన దినాల్లో. సరే వాళ్ళు కూడా వచ్చారు, ఫ్యామిలీ అందరూ కూర్చున్నారు, ప్రసంగం అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చారు భోజనానికి. నేనే వడ్డిస్తున్నాను అందరికీ, నేను నా ఫ్రెండ్స్ కలిసి. నా ఫ్రెండ్స్ అంటే ఎవరు, అప్పుడు రౌడీలు. వడ్డిస్తూ ఉంటే ఇలాగ నా వెనకాల నుంచి నాన్నగారు ఏదో చెప్పాడు జానయ్య గారికి. అప్పుడు జానయ్య గారు అన్నాడు, రాయ్ ఇలా రా అన్నాడు. ఆయన కొంచెం ఏమన్నారు దాన్ని తెలియదు కానీ చాలా సరదాగా అద్భుతంగా మాట్లాడతాడండి, రాయ్ ఇలా రా అన్నాడు. నన్ను దగ్గరికి వెళ్ళి ఏంటి అంకుల్ అన్నాను, కొంచెం వ్యంగ్యంగా, మారు మనసు పొందరా అన్నాడు. ఇది నాకు ఈ మాట విన్న వెంటనే నా పక్కన నా ఫ్రెండ్స్ అందరూ కూడా పక్క 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 నవ్వారు, నన్ను అపహాసించాడు.
ఎప్పుడైతే వాళ్ళ నవ్వరిన కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాను, బాధ కలిగి ఒకే ఒక మాట అన్నాను, జాన్ నీ కారు నిడదవలు పొలి మీద దాటది జాగ్రత్త. ఎవరిని? జానే గారిని. ఏమన్నా నేను మారు మనసు పొందాలి, నాకు తెలియదా, చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి వడ్డించే బేసిని అక్కడే పెట్టి వెళ్ళిపోయిన బయటికి. తిన్న ఉంటాడా? తిన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకండి మాట్లాడి చెబుతున్నానంటే, స్తోడపున సుధాకర్ గారు వినే ఉంటారు మీరు, గజ్జదొంగ భద్రాచలం చాలాసార్లు వచ్చి ఉంటాడు అన్నయ్య. గజ్జదొంగ అండి, దొంగతనానికి వెళ్తే కేజీ లేకుండా బయటకు వచ్చేవాడు కదట, ఏంటది బంగారం. అట్లాంటి దుర్మార్గుడు మారిపోయాడు, దేవుని సేవ చేస్తూ నిడదవులు వచ్చి సభలో వాక్యం చెప్తూ పాట పాడుతున్నాడు. ఎంత మధురమో యేసుని ప్రేమ, ఇట్లాంటి పాటలు పాడతా అద్భుతమైనటువంటి సాక్ష్యం చెబుతుంటే భయంకరంగా తాగి నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి ఆ రాత్రి కోట రాపేశాను. నిజంగా నీ దేవుడే నిజమని దేవుడైతే నా మీద మడరకేసి తీయించాయి. నిజంగా నీ దేవుడు నిజమని దేవుడైతే నా ఫోటో పోలీస్ స్టేషన్లో ఉంది, రౌడీ సీట్ అన్నారు దాన్ని తీయించాయి. నిజంగా నీ దేవుడు నిజమని దేవుడైతే నాకు నా కష్టాలని తొలగించవు, ఇప్పుడే చేయమను, అప్పుడు నువ్వు పాటరాబ్బాయి అని చెప్పి చాలా విపరీతంగా భయంకరమైన బూతులు అనేటువంటి దుర్మార్గుణ్ణి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాటలు తెలుసా అండి? ఎందుకు ఆ రాత్రి పాస్టర్ మలాఖీ గారు ఆ పాట పాడిన వెంటనే సమాధి మీద పడుకుని నేను లేచి కూర్చుని మెల్లగా ఊళ్ళోకి రావటం ప్రారంభించాను. ఎక్కడి నుంచి లేచానండి? సమాధిలో నుండి కాదు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట మీరు. మన ఈ మధ్య ఫిబ్రవరిలో ఒక ఆయన వచ్చాడు, వాక్యం చెప్పించడానికి వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి డేట్లు తీసుకున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పాడు, బ్రదర్ మీ ఫోటో కింద మీ పేరు కింద ఒక చిన్న టైటిల్ వేయమంటారు అన్నాడు. ఏంటి బాబు వేసేదంట అన్నాడు, సమాధిని గెలిచిన దైవజుండు అని వేస్తాడు. నేనే సమాధిని గెలవటం ఏంటారా నాయన, ఎవడు చెప్పండి నీకంటే అన్నాడు. అరే మీరే చెప్పారడిక, మన గురజార్కల క్షేత్రంలో దేవుని వాక్యం చెబుతూ వైజాగ్లో నేను సమాధిలోండి బయటకు వచ్చాను, ఎవరు చెప్పారా బాబు నువ్వు, ఎందుకు వచ్చిన మాట మాట్లాడుతున్నావు అన్నయ్యా, ఏం కథ అంటే ఆయన అన్నాడు. లేదు బ్రదర్, మా వాళ్ళు విన్నారట మా సంఘస్థులు, కాదు సమాధి మీద పడుకున్నాయి గారు ఆ పాట విని సమాధి మీద 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 పడుకుని నేను లేచి కూర్చున్నాను, సమాధిలో నుండి కాదు. మొత్తానికి ప్రియులరా, ఊళ్ళోకి వచ్చాను, ఇక్కడ కూటం జరుగుతూ ఉంది, ఆ ప్రక్కన చిన్న పూరి కుడుస్తుంది, సూర్య కింద కూర్చున్నాను. అయ్యగారు వాక్యం చెబుతున్నాను, మలాఖీ గారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటేనండి, యేసయ్య ఎంత మంచి దేవుడో మనకు అర్థం కావాలి. మీకు తెలుసు, తెలుసుగానే నేను కడుపు నొప్పులు తీసేవాడు, ఏదో చిన్న స్వస్థపరిచేవాడు, చిన్ని చిన్ని కార్యాలు చేసేవాడు అనుకున్నారు. కాదు కాదు కాదు, యేసయ్య ఎంత ఉత్తముడో ఎంత ఉన్నతమైన వాడో రుచి చూస్తే తప్ప అర్థం కాదండి. రుచి ఎరిగిన వాడిగా, మనసు మార్చుకున్నవాడిగా, జీవితం మార్చుకున్నవాడిగా, ఏమంటే ఆయన అనుభవించిన వాడిగా, అనుభవపూర్వకంగా ఈ మాటలు చెప్పాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఆ దినాన్ని వాక్యం వింటుంటే ఆయన వాక్యం ఏంటో తెలుసా, బ్రతుకుడికిరిస్తే చావైతే ఆయన మాట్లాడడం ప్రారంభించాడు అని అంటాడు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చచ్చిపోతే క్రీస్తు కొరకు చచ్చిపోతున్నాడు. చాలా వేగంగా మాట్లాడుతున్నాడు, అరగంట వరకు సబ్జెక్ట్ వేడిగా మాట్లాడాడు. అరగంట తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి నేను సూర్య కింద కూర్చున్నానేమో, ఆయన నన్ను చూడలే, నేను ఎవరు కనపడను, చీకట్లో ఉన్నాను. ఆయన వాక్యం చెబుతా అన్నాడు, అమ్మ విడిచిపెట్టిందని, నాన్న విడిచిపెట్టిందని, బంధువులు విడిచిపెట్టారని, అందరూ విడిచిపెట్టారని, చనిపోదాం అనుకున్నావా, మరణమే తథ్యం అనుకున్నావా, ఎవరు చెప్పారు నీకు, ఆత్మహత్య మహాపాపం జాగ్రత్త, నిత్యాగ్నికి వెళ్ళిపోతావు అని చెప్పి గద్దించడం ప్రారంభించాడు. అక్కడి నుండి ఆయన మాట్లాడే ప్రతి మాట బాణము వలె నా హృదయక్షేత్రాన్ని బద్దలు చేయటం ప్రారంభించింది, కన్నీరు కాల్చి అడవటం ప్రారంభించానండి. ప్రసంగం అంతా అయిపోయింది, అయ్యగారు అందరూ మోకరించి ఉండగా అయ్యగారు చక్కని గాయకుడు, ఆయన ఓ పాట పాడుతున్నాడు, ఈ రీతి నీ రుణం తీర్చుకుందు నే సువా ఏది కోలేని నన్ను దీవించి నావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించి నావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు నే సువా. రాత్రి పాటలో పిల్లలందరూ ఏడుస్తుండే, నేను కూడా ఏడిచాను. వీళ్ళందరూ ఏడుపుకులా ఉంది, నా ఏడుపు ఇంకోలా ఉంది.
వీళ్ళందరూ పావురాలు గడుస్తూ నేను కాకిలా కేరకేరబడినాను అక్కడ. ఎవడో కొత్త పెచ్చోడు వచ్చాడు, నాకు ఏడవటం చేత కదా మరి అప్పటి వరకు ప్రభు దగ్గర నిర్ణయం చేయమంటారు. ఈడెవడో కొత్త పెచ్చోడు వచ్చాడు అని చెప్పి అక్కడ కూర్చున్న కొంతమంది ఏమన్నా తమిళ్ళు నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చారు. రా ఎవడరా నువ్వు అన్నారు. నేనేదో చెప్పబోతే వద్దో దాగని ఈలోగ పాస్టర్ గారు వచ్చాడు, ఎవర్రా బాబు నువ్వు అంటే ఏదో చెప్పొద్దు నువ్వు చెప్పొద్దు రా అని చెప్పి కూడా తీసుకొచ్చి అప్పటికి అయ్యగారికి టేబుల్ వేశారు, భోజనం పెట్టారు ఇస్తర్లో. నాకు ఇస్తరించి చేయబట్టుకుని కింద కూర్చోబెట్టి కుర్చీ మీద ఆయనకేసే వేడి వేడి భోజనాన్ని తీసి నా ఇస్తలో వేశాడు. దేవునికి స్తోత్రం. అది చూచి నేను చాలా కాలం అయిపోయింది. ఆ తర్వాత పిల్లాడు వేడి వేడి కూర చికెన్ కర్రీ అది వేస్తుంటే పొగలొస్తూ ఉంది నాకు వడ్డించారు. తర్వాత జరిగిన వాస్తవం ప్రియులరా, ఆయన ముఖం చూసి ఏడుస్తున్నాను, నాకు ఈయన నాన్న కాదు, అన్న కాదు, బంధువు కాదు, నా వాళ్ళందరూ విడిచిపెట్టారు. ఎవరైనా ఆయన వైపు చూస్తుండే ఎడం చేత్తో నా భుజం మీద చేసి అన్నాడు, రాయ్ నాకు కొడుకున్నాడు రా, వయసుకి నీ మీద చాలా చిన్నాడు, ఈరోజు దేవుడు నాకు పెద్ద కొడుకునిచ్చాడు రా అబ్బాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు నాకు ఎందుకు ఇష్టమంటే ఆ రోజు ఆ పాస్టర్ గారు లేకపోతే నా బ్రతుకు ఎప్పుడో చనిపోవాలి. ఎప్పుడూ అందరూ మర్చిపోయారు, నేను ఎప్పుడో దూరం అయిపోవలసిన పరిస్థితి. ఆ దినాన్ని దావించడం నేను ఆదరించాడు గనక, నన్ను బాగు చేశాడు గనక, తనతో పాటు అయ్యగారింటికి తీసుకెళ్ళిపోయాడు గనక, ఆయన ద్వారానే నా జీవితంలో గొప్ప వెలుగును చూచాను. ఉన్నతమైనటువంటి దేవుని పరిచయం చేయడానికి దేవుని పరిచయం చేసింది ఆయనే. తర్వాత నా జీవితంలో గొప్ప మైలురాయి ప్రారంభించబడింది. అక్కడి నుంచి పిల్లలు మెడ్రాస్కి వెళ్ళాను, ట్రైనింగ్ చేశాను, వచ్చాను, నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేశారు. చెప్పడానికి టైం కాదు, వెనకాల పాపం వెనకాల అన్నయ్యలు కొంతమంది అయితే ఎందుకు వచ్చినా గొడవ వెళ్ళిపోతున్నారు. సేవకులే వెళ్ళిపోయారు, కొంచెం బాధ వేస్తూ ఉంది నాకు భద్రాచలంలో. పాస్టర్లే వెళ్ళిపోయారు. ఇట్లా నేను ఎవరిన తమ్ముళ్ళను మనం బలపరచాలా. పాస్టర్లే టైం స్పెండ్ చేయలేకపోతే ఇంకా విశ్వాసులు మనం ఏం చెప్పగలం? ఏమండి సారీ, ఏమనుకోది ఈ మాట అన్నందుకు. ఎందుకో భద్రాచలంలో కొంచెం స్తోత్రం అర్థమైందా? అవునండి. అన్నా రేపు సండే, నాకు సండే అన్నా. మూడు పరిచయాలు ఉన్నాయి, విజయవాడ, ఏలూరు, మూడు ఆరాధన చేయాలి. ఈ రాత్రి అంతా ప్రయాణం చేయాలి. ఏమండి కాబట్టి వెళ్ళిన అన్నయ్యని దేవుడు దీవించునుగాక, కూర్చున్న వారిని మరింతగా దీవించునుగాక. నేను ఇంకా సాక్ష్యాన్ని పొడిగించను. మీరు కూడా ఎదురు చూస్తున్నాడు, ఏంట్రా ఎప్పుడు ముగిస్తున్నాడు సాక్ష్యం ఏంట్రా అన్న అయినా, ఎదురుని మాటలు చెప్పి కూర్చోవాలి తప్ప రెండు మొక్కలు చెప్పి రెండు మొక్కలు తినేసి వెళ్ళిపోవాలి. ఈయన పనేది ఈడు చూసుకోకుండా ఇష్టానుసారంగా ఈయన సాక్ష్యం అంతా చెప్పేస్తే మేమెక్కడ ఏంటో అన్నట్టుగా పాపం మాట్లాడుకున్నారు. వెరీ సారీ, నన్ను క్షమించాలి. ఈ రాత్రి దావిచ్చితమైతే మరి ఎప్పుడైనా భద్రాచలం వచ్చినామన్న సంపూర్ణమైన సాక్ష్యం చెప్తాను. ఆ రోజు నా బ్రతుకులో గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు, ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించాడు, మనిషిగా చేశాడు, మానవ మృగం లాంటి నన్ను మనిషిగా చేశాడు, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, ప్రపంచవ్యాప్తంగా దేవుని పరిచయం చేసే గొప్ప భాగ్యం ఇచ్చాడు. అడుక్కుతున్న ఈ చేతులండి, భిక్షమెత్తిన చేతులండి, ఈరోజు వేల మందికి పెట్టేటట్టుగా ప్రభువును దీవించాడు. అంత గొప్ప దేవుడు యేసయ్య. మరి అట్లాంటి యేసయ్య నేను కలిగి ఉన్నాను కనుక నా జీవితాన్ని ఆశీర్వదించాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట రాస్తున్నటువంటి మహాభక్తుని పేరు దావీదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నటువంటి భక్తుడు దావీదండి. ఇతను వయసు ఎంత ఉండదో తెలుసా? ఆ మాట రాసినప్పుడు 14 సంవత్సరాలు మాత్రమే. దావీదు 14 సంవత్సరంలో ఉండి మాట రాస్తున్నాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదని. యవనస్తుడైన దావీదు ప్రియులరా, ఈ మాట రాయటానికి బలమైన కారణాలు చాలా ఉన్నాయి. దావీదు వయసుకు చిన్నోడే కానీ దేవుని అనుభవంలో చాలా గొప్పడు. దావీదు అన్నయ్యలు చాలా మంది ఉన్నారు, కానీ దావీదు ఎప్పుడు కూడా అన్నలను ఫాలో చేసినోడు కాదు. తండ్రి చెప్పిన మాటకు లోబడి దేవాతి దేవుని యొక్క తండ్రి యొక్క దీవుని అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి వాడు. ఒక మాస్తవం చెప్తాను, ఈ మాట రాస్తున్నప్పుడు దావీదు గొర్రెలకు కాపరి, గొర్రెల కాపరైన దావీదు నీవు నాకు కాపరిగా ఉన్నావు కనుక నాకు కొదివే లేదు అని మాట్లాడుతున్నాడు. వాస్తవం చెబుతాను, గొర్రెల కాపరి చేతులు ఏముంటుందండి? దాన్ని దొడ్డి కర్ర అనాలి, బొత్తిగా కర్ర అనకండి. దొడ్డి కర్ర ఎందుకంటారని, దాన్ని ఇలా ఉంచుంటుంది, ఆహారం ఇలా ఉంచుతాడు కాపరి. అప్పుడు గొర్రె ఎగిరి తిని మళ్ళీ ఎడిచిపెట్టేస్తాడు, అది మళ్ళీ పండాలి కదా. దొడ్డి కర్ర తల మీద ఏముంటుంది గొర్రెల కాపరికి?
తలపాగ మీరు తలగొడ్డ అంటారేమో, తలపాగ మంచిది. ఏమంటే అతను తినే భోజనం ఏ భోజనం? సతీ భోజనం. తినే గిన్నె సట్టి గిన్నె, వేసుకునే వస్త్రాలు చాలీచాలం వస్త్రాలు, కప్పుకునేది గొంగలి, పండుకునేది పచ్చిక బ్యాళ్ళు. వాస్తవంగా భౌతికంగా చాలా అక్కర్లో ఉన్నాడు దావీదు. చాలా పేదవాడిగా ఉండి గొర్రె కంపు కొడుతూ గొర్రెల వెనకాడ తిరిగి అట్లాంటి గొర్రెల కాపురు పెట్టువాడి దావీదు అంటాడు, దేవా నీవు నాకు కాపురిగా ఉన్నావు గనక నాకు కొదివే లేదని మాట్లాడుతున్నాడు. ఈ మాట దావీదు అక్షరార్థంగా మాట్లాడలే, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాడు. దావీదుకు దేవుడి కాపురిగా ఉండదని చాడు ఉన్నాడు గనక దావీదు జీవితం ఆశీర్వాదకరమయమైపోయింది. మరలా చెబుతున్నాను, యవనస్తుడైన దావీదు 14 ఏటలో ఉండి ఈ మాట రాశాడు. 4 కాలాలు ఉన్నాయండి నరునికి. మొదటిది బాల్యము, యవనము, కౌమారం, వృద్ధాప్యం. ఇది యవనస్తులు తలపెట్టారు కనుక ఈ మాటలు నేను చెబుతున్నాను. బాల్యం అంటే చిగురు దశ. చిగురు, చిగురు అంటే ఏంటండి? వేప చిగురు కూడా చాలా తినాలనిపిస్తుందండి, తినగ తినగవేమో అన్నట్టు. ఈ చిగురు కాస్త యవన ప్రాయం వచ్చినప్పుడు వగర్రవుద్ది. వగర్ అంటే ఏంటి? మామిడికాయల టైం కదా ఇది. అలా కొరికిన వెంటనే పండలేదు అనుకోండి, ఎలా ఉంటుంది అది? అప్పు అంటాం. ఎలాగుంది అది? ఒగరగా ఉంది. ఒగర ఒగర దశ అంటే ఏంటి? పు అనిపించుకునే వయసు అన్నమాట. అందరి చేత చీ అనిపించుకునే వయసు ఏ వయసు చెప్పండి? అదే కొద్దిగా గట్టిగా చెప్పండి, ఏం పర్లేదు. ఏ వయసు? యవన వయసు. చైతు వయసు ఎంతో, క్రాంతి వయసు ఎంతో, తమ్ముడు వయసు, రాజుగారి వయసు ఎంతో, తమ్ముడు వయసు, మా పాస్టర్ గారి వయసు ఎంతో, యంగ్ టైగర్స్, మా సెలవరాజు గారు బయటికి వెళ్ళినట్టు ఉన్నారు, ఆయన వయసు ఎంతో. ఏమండి, యవనస్తులందరూ కలిసి ఎట్లాంటి పనులు చేయటం ఏంటండి? అందరి చేత ఏమనిపించుకోవాలి ఇప్పుడు ఏళ్ళ? అలా అనిపించుకునే వయసు. కానీ దావీదు అలా అనిపించుకోలే. ఈ చిగురు వగరైంది. వగరు కోమార దశకు వచ్చినప్పటికి పొగరవుద్ది. ఏమవుద్ది? ఉన్నారు ఈ భద్రాద్రిలో చాలామంది. ఏం బట్టి? ఏంట్రా సేవ ఏంటి, గొడవ ఏంటి, సౌండ్ ఏంటి అనేవాళ్ళు లేరండి. ఏం బట్టి? పొగరు. ఇక చివరికి మిగిలిన 4 దశ ఏంటంటే సుగరే. ఏంటండి? చిగురు, వగరు, పొగరు, సుగరు. ఈ మానవ జీవితంలో ప్రశస్తమైనటువంటి ఉన్నతమైన వయసు ఏదనగా 2వది యవన ప్రాయం. దావీదు యవనస్తుడిగా ఉండి మాట్లాడుతున్నాడు, నీవే నాకు కాపురిగా ఉండగా నాకు కొదవలేదు. నేను టీవీలో మాట్లాడుతూ ఆరాధన ఛానల్లో దీన్ని 35 ప్రసంగాలు చెప్పాను. దీన్ని 23వ కీర్తన మొత్తం మీద 35 ప్రసంగాలు చెప్పాను. ఈ 35 ప్రసంగాలకి టైటిల్ ఏంటో తెలుసా? తోడుంటే లేమి లేదు, లేకుంటే ఏమీ లేదు. ఏంటంటే ఆయన గనక మనకు తోడుంటే లేమి ఉండదు, కొదివే లేదు. ఆయనే గనక మనం లేకపోతే మనకి ఏమీ లేదో. తోడుంటే లేమి లేదు, లేకుంటే ఏమీ లేదు. ఈ దావీదు ప్రియుడు వయసుకు చిన్నోడే కానీ అనుభవంలో దేవునిలో చాలా ఉన్నతమైన వాడు. సరే ముందుకు వెళుతాను. దేవుణ్ణి కాపురిగా ఉండి దావీదు గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని ఒకరోజు అన్నలకి భోజనం పట్టుకెళ్ళమన్నాడు. నేను పెద్ద ప్రసంగం ఏం చెప్పట్లే, చాలా త్వరగా విడిచిపెడదామని 2 ముక్కలు చెబుతున్నాను. అన్నయ్యకి భోజనం పట్టుకెళ్ళాడు. వాళ్ళు తినేశారు, కారీకి ఆడలు గిన్నెలు ఇచ్చారు. ఆ ఖాళీ క్యారియర్ గిన్నెలు పట్టుకుని వెనక్కి వస్తున్నాడు దావీదు. అక్కడ ఒక సమయం వచ్చిందండి, అప్పటికి 40 దినాల నుంచి ప్రతి పగటి వేళ ప్రతి రాత్రి వేళ వస్తున్న పెద్ద డ్యూటీ మైండెడ్ చేస్తున్నాడు వాడు. ఎవడాడి పేరు? గొలియాతు. రాయ్, నిజంగా మీరు దేవుని బిడ్డలైతే, ఉదయం వస్తున్నాడు ఈ మాట అంటున్నాడు, నిజంగా మీరు దేవుని బిడ్డలైతే, మీ దేవుడే కనుక ఇస్రాయేల్ దేవుడిని యెహోవా నిజమని దేవుడైతే, ఇస్రాయేలారా మీకే కనుక నిజంగా పౌరుషం ఉంటే. నేను ఎలా మాట్లాడుతున్నాను కానీ గొలియాతు ఎలా మాట్లాడలే, బూతులు తిడుతున్నాడట. భయంకరంగా ఉచ్చరింప సత్యం కాని మాటలతో ప్రజలందరూ హింసిస్తూ ఉదయం సాయంత్రం వచ్చి తిట్టుకుని వెళ్ళిపోతున్నాడు. సౌలు ఏమీ చేయలేక కూర్చున్నాడు. అధికారులు కత్తిలు పట్టుకున్నటువంటి ఖడ్గదారులు అనేక మంది పంతులు తిరిగి కూర్చున్నారు. వచ్చే ప్రతి క్యారియర్ తింటూ అక్కడే ఉన్నారు తప్ప గొలియాతును ఒక్క మాట కూడా మాట్లాడలే. కారణం ఏంటో తెలుసా? మాట అంటే చంపేసినట్టున్నాడు. పెద్ద పెద్దోళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరండి? వయసుకు పెద్దోళ్ళు, లావులో పెద్దోళ్ళు, ఎత్తులో పెద్దోళ్ళు, కత్తి తిప్పులలో నేర్పురత్వం కలిగిన వాళ్ళు, బాగా శాస్త్రాలు చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కుదిరింగా కూర్చున్నారు. నోర్మే,
ఆడేదో ఆడు పని మీద వచ్చాడు తిట్టుకొని వెళ్ళిపోతాడు నీకు ఎందుకురా అన్నాడు. ఒకనొకటి గద్దించుకుని శుభ్రంగా నెమ్మదిగా కూర్చున్నారు. దావీదు ఖాళీ గిడిలిచ్చి వెళ్ళిపోతున్న వాడికి వాయుసుని ఒక్కసారి వెనక్కి తిరిగాడు. పళ్ళు పట్ట 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 కొరుకుతున్నాడండి. ఎవరిని చూసి ఎవరిని చూసి? అదే వచ్చింది ఇప్పుడు కసి ఎవరికి? మన సైతానికి వచ్చింది అదే. పళ్ళు పట్ట 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 కొరుకుతున్నాడు. చాలామంది ఉన్నారు పెట్ట తెలిసిన వారు, డబ్బులున్నవాళ్ళు, ఏదైనా చేయలేటువంటి సంసిద్ధత కలిగిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు ముందుకు రావట్లే, కూర్చున్నారు అంతే. ఎంత సంపాదించో లెక్కెట్టుకుంటున్నారు, చాలేక ఈ డబ్బులున్నా రైట్ మంచిదే ఓకే, మన ఎవరిని ఏమనకూడదు, మన పద్ధతే, పద్ధతిగా బ్రతికేస్తున్నారు. దేవుని రాకడ మీద ఆశ లేదు, దేవుని రాకడ ఎత్తబడేటువంటి దృక్పథము లేదు, ఏమీ లేకున్నప్పుడు సత్య సువార్త ఎంత ఉన్నతమైందో ఏ మాత్రం కూడా బాహాటంగా తెలియపరచలేక అక్కడే ఉన్నారు. కానీ ఒక యవనస్తుడు లేచాడు. దావీదు పళ్ళు పట్ట పట్ట కొరుకుతూ ఉండగా ఒకడు విని పళ్ళ శబ్దం గబగబా వచ్చానండి. రే దావీదు వాడు ఎంత ఉన్నాడు? ఆరు మూరల చెప్పండి. నువ్వు ఆరు మూరల అంటే 15 అడుగులు ఉన్నాడు. నువ్వు ఎంత ఉన్నావు? మాట్లాడేటండి. 4.5 ఉన్నావు. 4.5 ఎక్కడ, 15 అడుగులు ఎక్కడరా? ఎందుకు వాడిని చూసి పళ్ళు కొరుకుతావు? చాలామంది ఇదే వార్నింగ్ ఇచ్చిండరు. అబ్బాయ్ భద్రాచలం అంటే ఏంటో తెలుసా? ఎవరికి నిలయమిది పెడతావా? పేరు ఒకట ఎవరు బయటకు వెళ్ళట్లేదు కదా వయసు. విశ్వాస మార్గం నువ్వు పేరుడు పెట్టావా? జాగ్రత్త జాగ్రత్త అని పాపం తమ్ముడికి చాలా వార్నింగ్లు ఇచ్చుంటారు. ఇప్పటికే ఎవరో మనోళ్ళే, అన్యులు ఇస్తే బాగుండు. అన్యులు ఎవరో మనోళ్ళే, మన క్రైస్తవులే. బాబు పెట్టావా? ప్రోత్సహించేవాళ్ళు తక్కువ ఉంటారండి, కానీ చేస్తున్నటువంటి పరీక్షను పాడు చేసేవాళ్ళు అధికంగా ఉంటారు. ప్రియులరా, దావీదుకు చెప్తున్న మాట అదే. వచ్చాడు దగ్గరికి వచ్చారే తప్పు, ఆడెంతున్నా చూడు, నువ్వు ఎంత ఉన్నా చూడు, వెళ్ళి పని చూసుకో. ఎలా ఇలాగా దావీదు అన్నయ్యకి తెలిసింది వార్త. ఒరే చిన్నోడా, భోజనం తెచ్చో, శుభ్రంగా తిన్నాం, హాయిగా ఉంది ప్రాణం, సాయంత్రం కూడా మళ్ళీ క్యారేజ్ తీసుకురా, శుభ్రంగా తింటాం. అంతే తప్ప నువ్వు క్యారేజీలు మూయటే పనిచేస్తావు తప్ప కత్తి పట్టుకోవడానికి ఏమాత్రం పనికిరావురా, వెళ్ళిపోని పని చూసుకున్నారు. దావీదు అంటాడు, లేదన్నయ్య, వాణ్ణి చంపేవరకు ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదు. గట్టిగా చప్పుడు కొట్టండి. ఈ వార్త తెలిసిందండి సౌలుకి. ఏంటి, మన ఇజ్రాయేలులో గొలియాతును చంపే వీరాధి వీరుడు ఉన్నాడా? ఎవరా వీరిని ప్రవేశపెట్టని అన్నాడు. దావీదు నాలాగింతే ఉన్నాడు, చిట్టి చిట్టు అడుగులు వేసుకుంటే మెల్లమెల్లగా వెళ్తుండే. అన్నాడు, ఒరే బాబు నువ్వు బాలుడివి, వాడు బాల్యము నుండి యుద్ధభ్యాసము నేర్చిన వాడు, వాడెక్కడా నువ్వెక్కడా, ఏం మాట్లాడుతున్నావు? తప్పు సవులు అన్నాడు ఈ మాట. తప్పునైనా వెళ్ళి పని చూసుకున్నాడు. లేదు సార్, వాడిని చంపేవరకు ఇక్కడి నుంచి కదిలే సమస్య లేదు. ఒక్క మాట మీకు చెబుతాను, ఇజ్రాయేలు ప్రజలే కానీ, అక్కడటువంటి క్రైస్తవ సమాజమే కానీ, దేవదేవుని ఆరాధించేవారి కానీ ఎవరిని చూస్తున్నారు తెలుసా? సమస్యను చూస్తున్నారు కానీ, సమస్యను చూసి భయపడుతున్నారు కానీ, సమస్యను చూసి పారిపోతున్నారు కానీ, సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణి మాత్రం ఎవరు చూడలేదండి. ఈ రాత్రి దావిజండిగా ప్రేమతో మనవి చేస్తున్నాను, భద్రాచలం ప్రాంతంలో చాలా సమస్య ఉంది, సువర్తీకరణ జరగని సమస్య. భద్రాచలంలో చాలా సమస్య ఉంది, స్వేచ్ఛగా క్రీస్తు ప్రభుని ఆరాధించలేని సమస్య. భద్రాచలములో పెద్ద సమస్య ఉంది, గొలియాతు లాంటి సమస్య. సమస్యనే చూచి భయపడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా, మనకెందుకులే అన్నట్టుగా ఉన్నారు. ఇది మనది కాదు, మన పనేదో, మన పద్ధతి ఏదో, మన ఉద్యోగం ఏదో, మన వ్యాపారాలు ఏవో, మన కథలు ఏవో మనం చూసుకుందాం. ఎందుకు వచ్చిన కథ ఇది? ఇంకోటి జోడి తీయటం మనకెందుకు? ఇంకొకరిని అనటం మనకెందుకు? ఇంకో యేసుప్రభు సువార్త చెప్తూ ఊరుకుంటారా? ఇది ఊరుకోని ప్లేస్ కదా? వద్దు, ప్రాణం మీద తెచ్చుకోవద్దు అని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఊరడించుకుని పాపం బ్రతికేస్తున్నారు. ఇజ్రాయిలు ప్రజల్లాగా దావీదు ప్రియులరా మాట్లాడుతున్నాడు, నేను వాడిని చంపేస్తాను. ఏం చూసి ధైర్యం అండి దావీదికి మాట్లాడేటండి? ఏ ఎవరిని చూసుకునే ధైర్యం? 7 అన్నయ్యలు ఉన్నారన్న, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారుగా కూర్చొని. మరి ఎవరిని చూసి ఈ ధైర్యం? ఎవరికి లేని ధైర్యం. సూర్యులు, యుద్ధదారులు, ఖడ్గదారులు అనేక మంది అక్కడ యుద్ధములో ఉండి ఉండగా, మహానుభావుడు అండి ఆజానుబాహుడు సవులు, అట్లాంటి ఆడికే చేతగా కూర్చున్నాడు అక్కడ. అతగాడికి లేని పౌరుషం ఈయనకెందుకండి?
ఎక్కడొచ్చింది ఈ ధైర్యం అండి? దావీదికి ఎక్కడొచ్చింది? సమస్యను చూస్తే భయపడేవాడే. దావీదు సమస్యను చూసేవాడు కాదు, సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణి చూసేవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు చైతన్య కోసం ఒక మాట చెప్తాను నేను. ఏం చూసి ఏ ధైర్యంతో ఈ ఛానల్ పెట్టాడు నేను చెప్తాను. సమస్యను చూసినోడు కాదు. భద్రాచలములో ఎటువంటి భయంకరమైన సమస్య ఉంది, ఆ సమస్యను చూసినోడు కాదు. సమస్యను అధిగమించగలిగిన, సమస్యను తీర్చగలిగిన, సమస్యను పారతోలగలిగిన, సమస్యను ఆశీర్వాదకరంగా క్రైస్తవులను ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుణ్ణి చూచి ఒక ఉన్నతమైన కార్యాన్ని చేయాలనుకున్నాడు కనుక సమస్యను చూచి భయపడమాక సమస్యను తీర్చగలిగిన దేవుణ్ణి చూచాడు కనుక ఎవరు వద్దన్నా కాదన్నా నేను చేయటం చేయటమే. దేవునికి స్తోత్రం. చిత్రం చెప్పన, ఆయన పెట్టడం ఏంటి, ఇంటి వారు సహకరించడం ఏంటి, ఇది ఒక వింత. దావీదు ఇంటి వారు సహకరించారా? తప్పు నాన్న, చచ్చిపోతావు చిన్నడా, మరే నాన్న పండు, ఏం పేరు, రకరకాల పేర్లు వచ్చేస్తాయి, సమస్యలో ఉన్నాడు కదా. తప్పు నాన్న, చిన్నోడు రా నువ్వు, వయసులో చిన్నోడివి, అట్లాంటి పని చేయమాక అని అన్నారండి. కానీ చైతు ఇంటి వారు, చైతన్య తమ్ముడు ఇంటి వారు అలాగనలే, నాన్న చెయ్యి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ప్రభువు కోసం మన కుటుంబం ఖర్చు అవుదాం, బంధువులం ఖర్చు అవుదాం, స్నేహితులం ఖర్చు అవుదాం అని చైతన్యను వెన్ను తట్టి నడిపించింది కుటుంబం. దేవునికి స్తోత్రం. తప్పకుండా కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఎవరైతే చైతన్య తమని ప్రోత్సహిస్తున్నారో ఆ యవనస్తులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. నేను అంటాను, ఏమీ లేని చోట సేవ చేయ, మా ఏలూరులో సేవ చేయడం చాలా సులువు, ఎవడు మా దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడి ఎదురుగుండా ఇక్కడ ఉండగలమా? నేను అంటాను ప్రియమైన దేవుని బట్టి ఇక్కడ సేవ చేయడం ఛాలెంజ్ అండి. ఈరోజు ఈ సేవకులందరినీ ప్రశంసిస్తున్నాను పిల్లరా, మా వెస్ట్ గోడా చాలా క్షేమంగా ఉంది, నిజం చెబుతున్నాను, చాలా హ్యాపీగా సేవ చేసేస్తున్నాను మా పాస్టర్లందరూ కూడా. కానీ ఇక్కడ సేవ చేసే సేవకులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చాలా కష్టతరమైన పని అండి మనం పట్టుకున్నది. ఏమండి నిప్పుల మీద నడుస్తున్నారు పిల్లలు, ముళ్ళల మీద నడుస్తున్నారు, చాలా శ్రమలండి. మీరు అనుకుంటారు సేవకులు చూసి వాళ్ళు వేసుకునే చొక్కాయలు, వారు వేసుకొచ్చిన బళ్ళు కార్లు చూసి అనుకుంటారు ఆ పాస్టర్లందరూ పర్లేదు అనుకుంటారు, కాదు. వారు చేసే ప్రార్థన, వారు పడే కష్టం చాలా ఉన్నతమైంది పిల్లరా. అట్లాంటి ఉన్నతమైన సేవకులను మనం ప్రోత్సహిద్దాం. ఇట్లాంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం నడిపించేటువంటి సేవకులను లేక దేవుని బిడ్డలను, యవన పిల్లలను మనం ప్రోత్సహిద్దాం, దేవుని కొరకు నిలబడదాం. అనేక మందిని పిల్లలని యేసు వైపు తిప్పే యంత్రాలుగా, సాధనలుగా మనం తయారవుదాం. నేను త్వర త్వరగా ముగిస్తాను ఈ రాత్రి. బైబిల్ లేఖనం తెలియపరుస్తుంది పిల్లరా, దావీదు ఒక్కడే నిలబడ్డాడు. సమస్యని చూసిన వారందరూ భయంకరంగా బాధపడి భయపడి తిట్టులు తింటా సమస్యను అలాగే చూస్తుండి చేష్టలైపోయారు. కానీ దావీదు చూచి ఉండిపోయిన వాడు కాదు, దాన్ని అతమార్చేస్తానని చెబుతున్నాడు. కారణమైన సమస్యను చూడలేదు. మనలా జ్ఞాపకం చేస్తున్నాను ఈ రాత్రి, నీ సమస్య ఏదైనా కావచ్చు బిడ్డ, నీ వ్యాధి సమస్య కావచ్చు, నీ ఉద్యోగ సమస్య కావచ్చు, గర్భఫల సమస్య కావచ్చు, నీ భర్తేనికు సమస్యగా ఉండొచ్చు, నీ భార్యనికు సమస్యగా ఉండొచ్చు, నీకున్నటువంటి భయంకరమైన సమస్యలు, ఆర్థిక సమస్యలే సమస్యలు ఉండొచ్చు. అది ఏ సమస్యలైనా సమస్యను చూచి నువ్వు భయపడద్దు, సమస్యను తీర్చగలిగిన దేవుని వైపు రాత్రి చూడు. సమస్యను చూచి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, సమస్యను చూచి వాపోవద్దు, సమస్యను తీర్చగలిగిన దేవుని వైపు ఒక్కసారి నువ్వు చూడు. దేవుడు తప్పకుండా నీలో అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెబుదామండి హల్లెలూయా. వెంటనే ఏటిలోనికి వెళ్ళాడు, ఐదు రాళ్ళు ఎరుకున్నాడు. వాడిని చంపడానికి కత్తులు కట్టాలి, ఎందుకు ఐదు రాళ్ళు చాలనుకున్నాడేమో. ఐదు రాళ్ళు ఎరుకున్నాడు, ఈ చేతో కర్ర పట్టుకున్నాడు, ఈ చేతో రాళ్ళు పట్టుకున్నాడు, వస్తున్నాడు. సమస్య అనబడిన గొలియాతో దావీదు అంటున్నాడు, ఎరా నేను కుక్కనా, నేను పక్షిన, నా కండ చూసావా, నా బలం చూసావా, నా కిరీటం బరువు చూసావా, నా కత్తి ఎంతమంది మోస్తున్నాడు చూసావా, అసలు నా ఆకారం పైనుంచి కిందకు చూసావా, చచ్చిపోతావు చూడలేవు. సమస్య వీరిని ఏం చేస్తుంది, భయపడుతుంది. దావీదు భయపడేవాడు కాదు. కారణం ఏంటంటే సమస్య కంటే పెద్దోడు చూసేశాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు చూసావు ఎప్పుడైనా సమస్య కంటే దేవుడు గొప్పవాడండి. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు చూడు, ఆయన గొప్పతనాన్ని చూడు,
ఆయన చేసే ఆయన ఇచ్చే విజయాన్ని చూడు. నడిపించేటువంటి ఆ తీర్మానం ఉందే, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వచనం ఉందే, దాన్ని చూడు. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నిన్ను నడిపించగలిగిన ఉన్నతమైన దేవుడైన, నీ సమస్య నుంచి తొలగించదగినటువంటి గొప్ప దేవుడైనా, దావీదు నిన్నే మాట్లాడిన దావీదు ఒక్క మాట కూడా మాట్లాడలే, నీ బ్రతుకి కత్తిలో కటారులు ఎత్తుకురానైనా అన్నట్లుగా ఒకే ఒక్క ఒడిశల్లో పిల్లలు ఒక రాయి పెట్టి తిప్పి తిప్పి యెహోవా నా కాపరి అని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. పడిపోయాడు. నేను అంటాను, దావీది వేషం రాయికి పడ్డా? నేను అనుకున్నాను గొలియాతు వెనకాల దేవుణ్ణి చూశాడండి దావీదు. రాయబడలేదు కానీ క్రికెట్ బ్యాట్లు అండి, బ్యాట్ అట్టుకుని వరే ఏ నువ్వు బంతే అన్నట్టు, నువ్వు ముందు బాల్ అయ్యి రాయి సంగతి ఏంటి నేను చూస్తాను. నువ్వు ఒక్క అడుగు ఎవరైనా వేస్తే, ఒక్క అడుగు ముందుకేస్తే వీడంతా చూసేద్దామని 40 రోజులను చూస్తున్నాను బిడ్డ, 40 రోజుల నుంచి వస్తున్న ఒక అడిగే వరై ఇజ్రాయేలి ప్రజలు అడుగు ముందుకే సొరే గొలియాతు అంటారేమో, ఈయన సంగతి నేను అతమార్చేద్దాం అనుకుంటుంటే ఒక్కడ కూడా రాలేదు నా కొడుక. నేటికి వచ్చావా నాయనా, వచ్చావా అడుగు ముందుకేసావా, ఈడంతా నేను చూసేస్తా, యుద్ధము నాదే విజయము నీదే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భద్రాద్రి అంతు చూడడానికి దేవుడు లేపినటువంటి వ్యక్తి చైతన్య. ఎవడైనా లేస్తాడేమో దీని కథ తేల్చేద్దాం అనుకున్నాడు ఏసయ్య. ఎవడైనా అడుగు ముందుకేస్తాడేమో, తిష్టం ఎంచుకొచ్చిన ప్రతిపద పడే చీకటికి గొప్ప ముగింపుని దేవుడు చేయబోతున్నాడు ఈ తెలంగాణ ప్రాంతంలో. మరి ముఖ్యంగా ఈ భద్రాద్రి ఈ కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో తిష్టం ఎంచుకొచ్చిన ప్రతిపదమైన చీకటికి అపజయాన్ని దేవుడు కలిగించాలని అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ అందరూ కూర్చొని చూస్తున్నారు. ఇలాగే ఉన్నాడు తప్ప అడుగు ముందుకే చూచేవాడు ఎవడు కనపడలే. వచ్చాడు ఏసై చూశాడు, బిడ్డ వచ్చావని ఇక్కడ నేను చూస్తాను ఇక నడిపిస్తానని చెప్పి ఇప్పుడైతే మాట ఇచ్చాడు పిల్లడు. దావీదు ఒక్కసారిగా రాయి విడిచిపెట్టాడు. యుద్ధము యెహోవా చేశాడు, విజయము దావీదుకు వచ్చింది. గొప్ప విజయ సంకేతాన్ని మోగించాడు దావీదు. గొలియాతును చంపి తలకాయ తీసుకెళ్ళి కాళ్ళ దగ్గర పెట్టాడు. నేను ముగించబోతున్నాను, ఒక వాస్తవం చెబుతాను. ఆనాడు ప్రార్థనాపురం ఇస్రాయేలు ప్రజలకు శత్రువు గొలియాతు అయితే, ఈనాడు ప్రార్థనాపురం మన అందరికీ శత్రువు ఒకడు ఉన్నాడండి. ఎవడు మాట్లాడరేటి? మనందరికీ శత్రువు ఎవరండి? మా గట్టిగా చెప్పాలి, నీకు శత్రువు ఎవరు? ప్రతీదీ సాతాన మీద పెట్టకండి. కరెంట్ ఆగిపోయినా సాతానే, పంపు అప్పుడప్పుడు అప్పుడు దాకా వచ్చిన పంపు ఆగిపోయినా సాతానే, ప్రతీదీ సాతానేనా? పిల్లోడు ఏడుస్తున్నారే సాతానా, సాతానా ఏడు పిల్లోడు ఏడుస్తున్నా సరే, భర్త కొడుతుండే సాతానా, సాతానా టీవీ ఆగిపోతే సాతాను, సాతాను చాలా గిల్టీ ఫీల్ అవుతాడు తెలుసా మీకు. అయ్యో ఏంటి మీ ఆయన నిన్ను కొడుతుంది నన్ను అంటావేంటి నువ్వు, అరే పంపు పంచాయతీ ఒడి కట్టేస్తాను నన్ను అంటారు వీళ్ళు. సాతానికి పెద్ద జీరో అని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి పెద్ద హీరో చేసేస్తున్నాం మనం. సాతానికి సంబంధం లేని విషయాలను కూడా ఆడ మీద పెట్టేస్తుంటే చాలా కంగారు పడిపోతున్నాడు. ఇది మన ప్రథమ శత్రు ఎవరో తెలుసా? మన శరీరం. ఎవరండి? ఏదేను తోటలు ఆదాము అవన్నీ కూడా జయించడానికి బలమైన కారణం శరీరమే. మానవునికి ప్రథమ శత్రువు శరీరం. శరీరాన్ని జయించలేని వాడు క్రైస్తవ్యానికి పనికిరాడు, పరలోకానికి పోలేడు. మన ప్రథమ శత్రువు అయిన గొలియాతు లాంటి మన శరీరాన్ని జయించాలంటే దేవుడే మనకు కాపరిగా ఉండాలి. ఆయన కాపరిగా ఉంటే విజయము మనదే, యుద్ధము యెహోవా చేయిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి శరీరము లాంటి సాతాను ఈ భద్రాద్రి పరిసర ప్రాంతంలో భయంకరంగా తిష్ట వేసి కూర్చుంది కనుక స్వేచ్ఛలేని క్రైస్తవ జీవితం, స్వేచ్ఛలేని సువార్త, స్వేచ్ఛలేనటువంటి ప్రభు యొక్క మాటలు, స్వేచ్ఛలేని అభిషేకాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. నేనేమంటారంటే స్వేచ్ఛగా క్రీస్తుని ఆరాధించడానికి ఆకాశానికి భూమికి సర్వ ప్రపంచానికి పునాది వేసిన దేవదేవుని యొక్క గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రపంచానికి అందించడానికి, ముఖ్యంగా కొత్తగూడెం భద్రాద్రి ప్రాంతంలో అందించడానికే దేవుడు ఈ పేత్వే టీవీ అనే ఛానల్ని దేవుడు మనకిచ్చాడు. ఉపయోగించుకుందాం. యేసు ఎంత గొప్ప దేవుడు చాటుదాం. ఆశీర్వాదకరంగా దేవుని గొప్పదనాన్ని ప్రకటన చేద్దాం. రెండు మాటలు చెబుతాను. ఒకరోజు దావీదు సింహాన్ని చంపాడు, మీకు తెలిసిదంతా.
ఎవరి సింహం అనగా గర్జించు సింహమైనా సాతానే. మన రెండవ శత్రువు సాతాను. మొదటి శరీరం అయితే రెండవది సాతాను. ఆ సాతాను హతమార్చాలి, శరీరాన్ని హతమార్చాలి, శరీరాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి, సర్వాన్ని జయించాలంటే యెహోవా మనకు కాపరిగా ఉండాలి. యెహోవా ఎవరికి కాపరిగా ఉంటాడో వారి జీవితంలో విజయాలే చూస్తారు. యెహోవా కాపరిగా మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవళ్ళో గుర్కా ఉన్నారండి, అర్ధరాత్రి వచ్చి గేటు కొట్టి వెళ్ళిపోతాడు నెలంతా, నెలకొక్కరోజు వచ్చి చేతి చాపుతాడు. ఎందుకు అర్ధరాత్రి ఒక్కసారి వచ్చి ఇలా గేటు కొట్టేవాడు కానీ డబ్బులు ఇస్తున్నావే, ఇజ్రాయిల్ ప్రజలను కాపాడువాడు కొనుకడు, మరి ఆయనకి ఏమిద్దాం? గుర్కాలు పగలంతా రాత్రి పోయి నిద్రపోయి రాత్రి వేళ మెలకొచ్చి అలా కొట్టెళ్ళిపోతారు, ఆయన కానీ డబ్బులు ఇస్తున్నాం. మరి ఏసయ్యా నిద్రపోకుండా కాపాడుతూనే ఉన్నాడు ప్రతి క్షణం కూడా, ఆయనకు మనం ఏమిద్దాం? ఏమండి ఏమిచ్చారు? రుణం తీరదా? అందుకనివ్వా. ఏమిద్దాం? దావీదు అంటాడు, దేవా నువ్వు బలిని కోరేవాడువు కాదు, కోరితే ఇస్తాను. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. దేవుడు మనకి కాపరిగా ఉంటే విజయం, దేవుడి కాపరి ఉంటే శత్రువు కనపడ్డ మనకి శత్రువుని అతమార్చగలిగిన దేవుడే మనకు కనపడతాడు. సమస్యలు కనపడవు, సమస్యలు తీర్చగలిగిన దేవుడే మనకు కనపడతాడు. దేవుడు మనకు కనపడాలి, సమస్యలు తీర్చాలి అంటే ఆయన కాపరిగా మనకు ఉండాలి. మనకు ఆయన కాపరిగా ఉండడం మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి. ఏ హృదయం? విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి. ఈ ప్రార్థన మహోత్సవంలో దేవాతి దేవుడు నిజమైన ఉత్సవాన్ని, నిజమైన సంతోషాన్ని, నిజమైన విజయాన్ని దేవునికి ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. వచ్చే ప్రభు దగ్గరికి రా. ఇంతవరకు లోకాన్ని చూసి భయపడ్డావేమో, శరీర వ్యాధిని చూసి భయపడ్డావేమో, అక్కరను చూసి భయపడ్డావేమో, లేమిని బట్టి భయపడ్డావేమో, ఇబ్బందిని బట్టి భయపడ్డావేమో, సమస్యను బట్టి భయపడ్డావేమో, ఆ సమస్యలన్నింటినీ తీర్చగలిగిన దేవుణ్ణి చూడు. ఈ రాత్రి గొప్ప విజయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూద్దాం. ఒక్క నిమిషం ఉన్న స్థలంలో ఉన్నపాటు రెండు కళ్ళు మూసుకుని దేవదేవుని వైపు ఒక్కసారిగా నొచ్చుడు. నేను ఆశీర్వదించదగిన వాడు, ఉన్నతమైన దీవెన ప్రసాదించగలిగిన వాడు, కృపగలిగిన తండ్రి నీతో మాట్లాడాడు. ప్రార్థన చేద్దామా? ప్రభుని అడుగుదామా? ఓ చిన్న మాట చెప్పండి, ఓ చిన్న మాట చెప్పండి. ప్రార్థన చేయండి. అయ్యా ఇంతవరకు మీ సమస్యలు చూసి భయపడ్డాం, కష్టాలను చూసి భయపడ్డాం, మా మీదకు వచ్చే భయంకరమైన సమస్యలను బట్టి మేము భయపడిపోయాం. ఈ రాత్రి దేన్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలి, మాతో మాట్లాడాం. ప్రార్థన చేయండి. ప్రభుని అడుగుదాం. యెహోవా నీవు నాకు కాపరిగా ఉంటే చాలు ప్రభువా, ఈ లోకాన్ని శరీరాన్ని సర్వాన్ని జయిస్తావు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం. చందవా నీవు మార్పు చందవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏయనిరిగి మారు మనసునే పొందవా. మార్పు చందవా నీవు మార్పు చందవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏది ఎరిగి మారు మనసునే
ప్రార్థన చేద్దామా. కృపగలిగిన ప్రభువాడు ఎన్నాళ్ళు జీవించిన ప్రతిఫలం లేదు, ఎన్ని నాలుగు బ్రతికినా నీ జీవితంలో క్షేమమే రావటం లేదా? నిజమైన విషయాన్ని, నిజమైన విషయాన్ని యేసు నీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గర బిడ్డ సమయం ఇది అని ఎరిగి వాళ్ళు మనసునే పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి వాళ్ళు మనసునే పొందవా. యెహోవా మనకు కాపరిగా ఉంటే సర్వాన్ని మనం జయిస్తాం. దేవుడి చాణల వారికి, పేదల కుటుంబానికి కాపరిగా ఉన్నాడు. ఓ రోజు రాబోతా ఉంది, ఈ తెలంగాణ భద్రాద్రి, ఈ కొత్తగూడెం, తెలంగాణ ప్రాంతం అంతటిది కూడా ఈ గొప్ప సువర్తికరణ చేత ఆశీర్వదించబడి దేవుని సేవకులు అనేక మంది విప్లవాత్మకమైన వర్తమానాలు ఈ టీవీ ఛానల్ ద్వారా మాట్లాడి అనేక యేసు వైపు తిప్పే రీతిగా దేవుడి ఛానల్ చేయబోతా ఉన్నాడు. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. పెద్దగా గొలియాతు లాంటి సమస్య మన ముందుంది, ఆ సమస్య తీర్చగలిగిన వాడు యేసయ్యా. అది తీర్చబడాలి, అతవర్చబడాలి, నరకబడాలి, అడుగు ముందుకు వెయ్యి. వేసిన వారిని ప్రోత్సహించే మనస్సును దేవుడు మీకు ఇచ్చినగాక. ఆశీర్వాదకరంగా ఈ ఛానల్ ఉన్నతమైనటువంటి రీతిగా దేవుడు మార్చాలని. ఈ రాత్రి సమస్యను చూసి, కష్టాలను చూసి, వ్యాధిని బట్టి, ఆర్థిక ఇబ్బందులు బట్టి ఒకవేళ భయపడుతున్న
వినము లేదు. కాపరి అని క్రీస్తు వైపు చూడు. ఆ గొప్ప కాపరి, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ఉన్నతమైన వారిగా చేయాలని ప్రభువారు ఇష్టపడుతున్నారు. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడైన యేసయ్యానికి స్తోత్రం. ఈ మాటలన్నీ నీరికంటి ఫలపరిచాడు. ఇదిగో నాయన, భద్రాచలం ప్రాంతంలో యవ్వన బిడ్డను ప్రభు మీరు లేపారు. మీరు మంచి ఒక దృక్పథాన్ని ఇచ్చారు. నేను కొన్ని కుటుంబాలకు వెళ్ళేటువంటి ఈ టీవీ ఛానల్ ద్వారా సువార్త లక్షలాది మంది మీరేటువంటి సహాయం చేశారు. స్తోత్రం. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అనేక మంది టీవీ ఛానల్ వాక్యాల ద్వారా బలపరచబడుదురు కాక. అనేక మంది వైపు తిప్పేటువంటి యంత్రములాగా, బలవంతుడి చేతిలో బాణములాగా ఈ టీవీ ఛానల్ మీరే వాడుకోమని ప్రార్థన చేస్తున్నారు. మీ ఆశీర్వాదము నేను భద్రాచలం ప్రాంతంలో సేవ చేసే ప్రతి సేవకుని ఆశీర్వదించాను. ప్రతి సంఘాన్ని దేవుడు నరాకి ప్రాంతానికి ఛానల్ వారి కుటుంబాలకు మేలుకరంగా ఉంచాను. నేను అక్కడ అలిష్టమైతే మరొకసారి కలిసి నేను స్తుతించేటువంటి భాగ్యాన్ని నాకు మాకు దయచేయమని యేసునామని ప్రార్థనలుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ. ఇంతసేపు ఇంత ఆలస్యమైన మమ్మల్ని మన్నించి వచ్చి ఇంతసేపు ఉన్నందుకు. యాక్చువల్లీ కొత్తగూడెం భద్రాచలం, కొత్తగూడెం పాల్వంచ వెళ్ళాక చిన్న స్థుతికుడికిలాగా మా ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నాను. మీరు కూడా మా కుటుంబమే అని చెప్పి అందరినీ పిలిచాను. వచ్చి కూర్చున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇన్ని ఇంతసేపు ఇన్ని చెప్తున్నారు అందరూ. అయ్యగారు చెప్పినట్లు నాకు నా కుటుంబం బాగా సపోర్ట్ చేస్తుందండి ఈ విషయంలో, ఛానల్ విషయంలో. నేను నా జాబ్తో పాటు ఛానల్ నడుపుతున్నానంటే నా కుటుంబం సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ నేను ఒక కుటుంబానికి చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. జాన్ మోజెస్ గారు సిఎస్ఏ చర్చి నుంచి ప్రతి వారము మాకు ఆ చర్చిలో జరిగే వాక్యము అందరికీ వెళ్ళాలని చెప్పి ప్రతి వారము కెమెరా పెట్టి 1000 రూపీస్ ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అది వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఆ చర్చిలో జరిగే వాక్యము ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ఆ చర్చితో ఆగిపోకుండా వాళ్ళు ప్రతి వారం 1000 రూపాయలు ఇస్తూ 1 ఇయర్ నుంచి ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్స్ ఆంటీ. ఒకసారి వాళ్ళ కోసం చిన్న క్లాప్స్. ఎందుకంటే మా కోసం యాక్చువల్లీ నిజంగా అండి, మేము అన్నట్లు మాకు 4 పాస్టర్స్ వస్తున్నారు. పాల్ పృథ్వీ గారు, ప్రమిళారాణి మేడము, పెసానియా గారు, ఐజాక్ గారు, 4 పాస్టర్స్ వస్తున్నారు. మేము మాకు ఉన్న ఎంప్లాయీస్ దీని పేరు విజయ్, సాయి, హేమ గారు అన్న 3 ఎంప్లాయీస్ ఉన్నారు. మాకు ఇంకా మేము కట్టాల్సినవి కూడా చాలా ఉంటాయి. అంటే మనీ కోసమో లేకపోతే ఇప్పటి వరకు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చేయజాచి అడిగింది ఈరోజు వరకు లేదు. కానీ మమ్మల్ని గుర్తించి మా కోసం ప్రేర్ చేయండి అంతే. నెక్స్ట్ మమ్మల్ని మా ఆహ్వానాన్ని మన్నించిన వచ్చిన అయ్యగారికి, శిలరాజ్ అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు అయ్యగారు. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన ప్రసాద్ అయ్యగారు చేయాల్సిందిగా కార్డ్స్ పంచి, జైకర్ ప్రభు, చైతన్య డాక్టర్ వినన్న వీళ్ళే కార్డ్స్ పంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. మేము మార్నింగే వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వైజాగ్ స్టార్ట్ అయిపోతాము. కానీ ప్రోగ్రామ్ మొత్తం భుజాల మీద వేసుకొని విజయ్ గారు, శైలేష్ వీళ్ళందరూ కష్టపడి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. వీళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుని యొక్క బలమైనటువంటి స్వరము, ఆయన మాట మన జీవితాలను మారుస్తుంది కనుక దేవా, ఈ ప్రాంతంలో ఇంకా ఎంతోమంది మార్పు చెందవలసిన వారు ఉన్నారు తండ్రి. నన్ను మా పిలుపును మేము గుర్తెరిగి తండ్రి, అనేకులు మారి ప్రభువా నీ సన్నిధికి రావాలి తండ్రి. నాశనానికి వెళుతున్నటువంటి వారు ప్రభువా నీ వైపునకు తిరిగి నేను రక్షణ పొందాలి ప్రభువా అని మనమందరం కూడా ప్రార్థనలోకి విద్దాం. అలాగనే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిచర్యలు ఇంకనూ దేవుడు ఆశీర్వదించేటట్లుగా, ఈ ఛానల్ ద్వారా అనేక మంది ప్రభు వైపు నడిపించబడేటట్లుగా మనం ప్రార్థనలోకి పోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన నీ ప్రశస్తమైనటువంటి సన్నిధిని బట్టి, మాటలను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, నీ మాటలో శక్తి ఉంది ప్రభువా. ఎటువంటి వారినైనా, ఎటువంటి జీవితాలనైనా మార్చి ప్రభువా విలువలేని వాటిని ప్రభువా విలువైన వాటిగా చేసే గొప్ప దేవుడవు తండ్రి. నాయన నీ దాసుని ప్రభువా అలాగనే నీవు మార్చేవు తండ్రి. అవును ప్రభువా, ఒకనొక దినాన్ని మేమందరం కూడా అటువంటి స్థితిలో ఉన్నవారమే ప్రభువా. నీ ప్రేమ మమ్మల్ని బ్రతికించింది, నీ ప్రేమ మా జీవితాలను అద్భుతంగా మార్చింది నాయన. నీ శ్రేష్టమైనటువంటి స్వరూపంలోకి మార్చి తండ్రి,
అనేకులను ప్రభా నీ సన్నిధికి నడిపించే సాధనాలుగా మీరు వాడుకుంటున్నారు. నీకు వందనాలు తండ్రి. నీ పిలుపును గుర్తెరిగి ప్రభా నీ ప్రేమను ప్రకటిస్తూ తండ్రి నాయన నీవిచ్చిన పనిని నమ్మకంగా కొనసాగించడానికి నీ సహాయం దయచేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా ఒక్కొక్క సాధనాలుగా వాడబడుతూ తండ్రి నాయన యేసయ్య నీకు మహిమకరంగా లోకంలో జీవించడానికి కృపను దయచేయండి. వాక్యం విత్తినటువంటి నీ దాసుని ప్రభా ఇంకను బాగా బలంగా వాడుకోనండి ప్రభా. తన జీవితాన్ని ఎలాగునో మార్చి అనేకులకు ప్రయోజనకరంగా మార్చావు. అవును తండ్రి, నీ మాటలు ఉన్నటువంటి విడుదల, నీ మాటలు ఉన్నటువంటి శక్తి ప్రభా తండ్రి నైనా మా జీవితాలను మారుస్తుంది, మా పరిస్థితులను మారుస్తుంది ప్రభా తండ్రి నైనా. సమస్యలను చూచే కన్నా సమస్యలను తీర్చే గొప్ప దేవుడు నీ వైపుకు చూస్తూ తండ్రి మేము ముందుకు నడవడానికి కృపను దయచేయండి. ప్రత్యేకంగా యవనస్తులైనటువంటి నాయన చైతన్యను క్రాంతిని రాజాను జ్ఞాపకం చేసుకునండి. ఈ ఛానల్ ఇంకు ప్రభు అనేకులకు దీవెనకరంగా ఉండునట్లుగా నీ కార్యం జరిగించండి. ఈ రాత్రి ప్రభు ఎంతమంది అయితే నా నీ ప్రార్థనలు ఏకీభవించారో వారందరి పట్ల నీ నూతన కార్యం జరిగించి మీరే మహిమను పొంది నీ రాజ్య సువార్తలో ఒక పాత్రలుగా ఒక సాధనాలుగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకుని మహిమను పొందమని యేసు నామడుగు చున్నాం పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరణాతయ్య గారు వచ్చి ముగింపు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరు. సర్వశక్తి కలిగినటువంటి తండ్రి యొక్క యెహోవా దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ తండ్రి కాపుదల గుడి చేరి వచ్చిన మనందరకు మరి ముఖ్యముగా పేత్వే ఛానల్ వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.